భక్తి నమస్కారం చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి పూజా విధానం కానివ్వండి దేవుడి విషయంలో కానివ్వండి మరి వాటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ గుండెపుడి సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుగారు గురువు గారు ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ లేదంటే మన కుటుంబంలో చనిపోయినా కానీ సంవత్సరం వరకు ఇలా దేవుణ్ణి దర్శించుకోవద్దు దేవుని గుడికి వెళ్ళొద్దు అని మరి శివుడే శ్మశానంలో ఉంటాడు కదా దీనికి మీరు ఏం చెప్తారండి మంచి చాలా చాలామందికి ఉన్న అనుమానం ఇది ఈ అనుమానాలు తీరాలి అంటే మనకి అష్టాదశి పురాణాలు అని చెప్పి పద్దెనిమిది రకాల పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు వాటిల్లో మానవ ధర్మం గురించి మానవుడు శరీరం విడిచిన తరువాత చేయవలసినటువంటి కార్యాల గురించి ఆ తర్వాత ఆచరించవలసినటువంటి ఆచారాల గురించి ముఖ్యంగా గరుడ పురాణం అని చెప్పి ఒక పురాణం ఉంటుంది చాలామంది కూడాను గరుడు పురాణం చదవకూడదు చదవకూడదు అంటుంటారు అష్టాదశ పురాణాలలో చాలా విశేషమైనటువంటి పురాణం గరుడు పురాణం మిగిలినవన్నీ కూడాను ఇలా బ్రతకాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నాయి కానీ మనిషి మరణానంతరం అసలు ఆత్మ ఏ విధంగా ప్రయాణం చేస్తుంది ఆ ఆత్మ ప్రయాణం చేసేటప్పుడు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండాలి ఏ విధమైనటువంటి ఆచారాలు ఆచరించాలి వాటి సంప్రదాయాలు ఏంటి ఇవన్నీ కూడా వివరించేటువంటి ఒక గొప్ప పురాణం గరుడ పురాణం గరుడ పురాణం చాలామంది ఇప్పుడు ఎలా ఉందంటే పూర్వకాలంలో భగవద్గీత అంటే ఏంటి మనకి మన తలరాతను మార్చేటువంటి రాత భగవద్గీత అలాగే గరుడ పురాణం కూడా ఈ రెండు ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారు అంటే ఎవరైనా మరణించిన చిన్న చోట మాత్రమే భగవద్గీత వాడుతున్నారు ఒక చోట వినిపిస్తుందంటే అక్కడ ఎవరు చనిపోయారు అంత దేనికి ఈ శ్మశానానికి తీసుకువెళ్ళేటువంటి వాహనాలు ఉంటాయి వాటిల్లో కూడా ఈ భగవద్గీత పారాయణ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే ఒక సింబాలిక్గా మారిపోయింది భగవద్గీత అనేటువంటిది కూడా ఒక మనిషి చనిపోయిన చోట మాత్రమే వినిపించాలి అనేది అసలు తెలియని విషయం ఏంటంటే భగవద్గీత చదివితే ఏ స్కూలు అక్కర్లేదు ఏ ఉపాధ్యాయుడు అక్కర్లేదు ఏ గురువు అక్కర్లేదు మనకు మనమే గురువులు అవుతాం అంత గొప్ప గ్రంథం భగవద్గీత అలాగే గరుడ పురాణం ఈ గరుడ పురాణం కూడా ఏం చేస్తుంటారు అంటే చనిపోయిన చోట ఎవరైనా పక్కన కూర్చొని చదువుతూ ఉంటారు అలా శవం ఉన్నా కూడాను కూర్చొని చదువుతూ ఉంటారు లేదా ఈ పన్నెండు రోజులు కూడా గరుడ పురాణం పారాయణ చేస్తూ ఉంటారు మైలు ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే గరుడ పురాణం చనిపోయినప్పుడు మాత్రమే చదివేటువంటి పురాణం కాదమ్మా మనం అసలు మన జీవన విధానం ఏమిటి దాంట్లో ఉండేటువంటి గొప్ప రహస్యాలు ఏంటి తెలియజేసేదే గరుడ పురాణం ఈ గరుడు పురాణం అనేది పుస్తకం తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి ఉండకూడదు ఉండకూడదు అని చాలా అపవాదులు కూడా ఉన్నాయి ఆ గరుడ పురాణం మీద పుస్తకం తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి దాని ఎంత పవిత్రమైనటువంటి గ్రంథంగా చెప్పారు అంటే గరుడ పురాణం పుస్తకం ఇంట్లో ఉండి దాన్ని చదువుతూ పవిత్రంగా చాలా భక్తిగా దాన్ని మోస్తూ ఉండాలి మనం ఒక చోటు నుంచి పుస్తకం తీసి ఇంకో చోట పెడతాం అప్పుడు కూడా దాని మీద భక్తి పూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యొక్క పురాణాన్ని అది పుస్తకం కాదు మన మస్తకాన్ని మార్చేటువంటి ఒక గ్రంథం ఒక పురాణం అని చెప్పి మనం భక్తి పూర్వకంగా దాన్ని గౌరవిస్తూ ఉండాలి భక్తిని చూపిస్తూ ఉండాలి ఆ పుస్తకాన్ని అందుకనే గరుడ పురాణం ఎవరి చేతిలో అయితే చేయి జారి కింద పడుతుందో అక్కడ మరణ వార్త వింటారు అని చెప్పి శాస్త్రం నిజంగానే వింటారా వింటారు అంటే అంత పవిత్రమైనటువంటి ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు వాళ్ళు కింద పడేస్తే తల పగులుతుందా పగలదా పగిలిపోతుంది అట్లా అనే గరుడు పురాణం అనేది మన జీవన విధానం మన జీవన విధానాన్ని తెలియజేసేటువంటిది కింద పడితే మరి మనకి మరణమే కదా అవునండి అవునా శారీరకంగా మరణం ఉందా లేదా తీసి పక్కన పెడితే మానసికంగా మనం మరణించినట్టే లెక్క అంత పవిత్రమైనటువంటి గ్రంథాన్ని కిందపడేస్తున్నాము అంటే అంటే దాని మీద భక్తి విశ్వాసాలు లేవనే కదా కాబట్టి అంత పవిత్రంగా ఆ గ్రంథాన్ని మనం పూజించాలి పూజించదగినటువంటి ఒక విశేషమైనటువంటి పురాణమే గరుడు పురాణం ఈ గరుడు పురాణంలో ఏం చెప్తున్నారు అంటే మనిషి చనిపోయిన తరువాత మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం అవునండి ఓ పన్నెండు రోజులు తర్వాత కర్మ అప్పుడు మనం చేస్తూ ఉంటాం కర్మ తర్వాత పన్నెండు మాసాలు ప్రయాణం చేస్తూ ఉంటుందని ఈ పన్నెండు మాసాలు ఈ ఆత్మ ప్రయాణం చేసేటువంటి దాన్నే సంవత్సరీకం అంటారు దాన్ని ఏమంటాం మనం సంవత్సరీ విముఖం అంటారు సంస్కృతం విముఖం అంటే ఆత్మకి ఈ లోకానికి సంబంధం లేకుండా ప్రయాణం అయిపోయింది అని చెప్పడమే సంవత్సరీ విముఖం విముఖం అంటే విడిపోవడం కదా కాబట్టి ఈ సంవత్సరం లోపల ఈ కుటుంబ సభ్యులు ఏం చేయాలి ఏం చెయ్యకూడదు అనేటువంటిది చాలామందికి ఉండేటువంటి అనుమానం నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు ఆయన చనిపోకముందు నిత్యం స్నానం చేశాను నిత్యం సంధ్యావందనం చేసుకున్నా మంచి బట్టలు కట్టుకున్నా కడుపు నిండా భోజనం చేశాను కడు కంటి నిండా నిద్రపోయా నాకు కావలసినటువంటి సకాల సౌకర్యాలు కూడాను ఎక్కడా ఏ లోటు లేకుండా చూసుకున్నా మా నాన్నగారు చనిపోయారు ఆ తర్వాత నేను స్నానం మానేస్తానా లేదండి బట్టలు మంచి బట్టలు కట్టుకోవడం మానేస్తానా లేదండి తిండి తినడం మానేస్తానా అండి కంటిన్యూ నిద్రపోవడం మానేస్తాను లేదండి కదా ఇవన్నీ కూడా మనిషి చనిపోయిన తర్వాత చేస్తున్నాం కదా చేస్తున్నాం మరి చేస్తున్నప్పుడు దేవుడికి ఎందుకు నాన్న మనకు మనం మాత్రం అన్ని సౌకర్యాలు మనకు కావలసిన చేసుకుంటాం మన ఇంట్లో దేవుడికి మాత్రం సంవత్సరం పాటు దీపారాధన చేయకూడదు బూజు బట్టి పక్కన పడేసి ఉండాలా అసలు ఇంట్లో ఉన్నటువంటి దేవుడికి పూజ చేయటం వల్ల మాత్రమే నీకు ఈ మాత్రం సౌకర్యాలు సుఖంగా ఉన్నావు అవన్నీ ఇచ్చేటువంటి భగవంతుణ్ణి ఆరాధించకుండా సంవత్సర కాలం పాటు ఆయన కడుపు మాడుస్తూ పక్కన పడేస్తే ఎలా ఉంటుంది అది మహాపాపం కదా అవునండి నీకు మాత్రం అన్నం తింటాం దేవుడికి మాత్రం నైవేద్యం వద్దు నీకు మాత్రం కరెంటు లైట్లు కావాలి ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే మంచి మంచి లైటింగ్ కావాలి దేవుడు మాత్రం దీపారాధన కూడా చేయొద్దు ఎంత పాపం అది అవునండి అంతేకాకుండా యజ్ఞయాగాది క్రతువులు కూడా చేసుకోవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తా ఎందుకు ఇందాక మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది పరమేశ్వరుడే శ్మశానంలో నివాసం కలిగి ఉంటాడు అవునా మనం శవాన్ని తీసుకొని వెళ్తాం కదా శవాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత శివుడు అక్కడ ఎందుకు ఉంటాడు గొప్ప ప్రవచనంలో కూడా చెబుతూ ఉంటారు చాలామంది ఏంటి అంటే నీకు పుట్టిన పిల్లలు నీకు తోడ పుట్టిన దోబుట్టువులు నీ కన్న తల్లి తండ్రి నీ స్నేహితులు నీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు గారు వీళ్ళెవ్వరూ కూడా శ్మశానం వరకు మాత్రమే వస్తారు నీతో పాటు అగ్నితో రావట్లేదు కదా కదా వీళ్ళెవ్వరూ లేరు నేను అనాథని అని చెప్పి ఏడుస్తున్నటువంటి ఆత్మ ఘోషిస్తున్నటువంటి సమయంలో నేను నీకు తోడున్నానురా అని చెప్పి చెప్పడం కోసమే శివుడు శ్మశానంలో నివాసం ఉంటాడ అంటే మనల్ని అనాథలు చేయకుండా ఉండేందుకే పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడు అవునా మరి పరమేశ్వరుడు ఒడిలో చేరిన తర్వాత నీకు పరమోత్కృష్టమైనటువంటి స్థితే కానీ వేరే స్థితి కాదు కదా లేదండి నువ్వు పండగ మరి చెప్పాలంటే మరణం అనేది మనకి బాధాకరంగా ఉంటుంది తాత్కాలికమైనటువంటి బాధను మిగిలిస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత అలవాటు పడిపోతూ ఉంటాం వాళ్ళు లేకపోయినా మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం పెళ్ళిళ్ళు చేస్తాం అన్నీ అన్ని జరిగిపోతూనే ఉంటాయి జీవన విధానం అన్ని జరిగిపోతూనే ఉంటుంది కానీ చనిపోయినటువంటి వాడు ఎక్కడ పోతున్నాడు పరమేశ్వరుడికి ఐక్యంగా జరుగుతున్నాడు కదా పరమేశ్వరుడు ఐక్యమే అవుతున్నాడు అలాంటప్పుడు వాడికి విశేషమైనటువంటి స్థానమే కదా యోగమే కదా నీ వంశీకుడు పరమేశ్వరులో ఐక్యం జరుగుతున్నటువంటి అంత గొప్ప సన్నివేశం జరిగినటువంటి తర్వాత ఆయనకు చేయవలసినటువంటి పూజలు ఎందుకు మానేయాలి నువ్వు గురువు గారు మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు మీరు అన్నారు దేవునికి ఎందుకు మానేయాలని మరి కొంతమంది చనిపోయిన తర్వాత పండితుల దగ్గరికి వెళ్ళి అంటే పంచాంగం అది ఇది అని చెప్పించుకుంటూ ఉంటారు కదా మరి పండితులే చెప్తున్నారు కదా మీరు చెయ్యొద్దు అని మరి దీని గురించి మీరేమంటారు అదేనమ్మా చెప్తా పుస్తక జ్ఞానం మస్తక జ్ఞానం అని రెండు ఉంటాయి పుస్తకంలో చదువుకున్నది మస్తకంలో ఎక్కించుకొని దాని పట్ల కలిగినటువంటి ఒక విచారణ అంటే రీసెర్చ్ అది ఎంతవరకు నిజము ఈ గ్రంథం ఎంతవరకు నిజము ఈ గ్రంథంలో ఉన్నది మనం చెప్పదగిందా లేదా దీన్ని ఏమైనా మనం మార్చుకోవాలా మనం తెలుసుకోవాలా ఇంకా లో లోతుగా వెళ్ళాలా అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత చెప్పేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి తప్పు లేదు వాళ్ళు ఈ మాటలు చెప్పరు మీరు చెప్తున్నటువంటి మాటలు అయితే చెప్పరు ఏమని సంవత్సరం వరకు పూజలు చేయొద్దు దీపారాధన చేయొద్దు అని చెప్పరు పూర్తిగా విషయం తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తారు ఒక మనిషి చనిపోక ముందు నీ కుటుంబంలో నువ్వు ఏవైతే చేశావో పన్నెండు రోజుల పాటు తర్వాత అయిన తర్వాత పన్నెండవ రోజు పుణ్యావాసన చేస్తాం దీంట్లో ఒక గొప్ప సూక్తి కూడా ఉందమ్మా కర్మ చేసేటప్పుడు పదవ రోజు కర్మ చేస్తాం కదా పదవ రోజు కర్మలో రుద్రపారాయణ అని చెప్పి చేస్తారు రుద్రం అంటే ఏంటి శివుడికి చేసేటువంటి మంత్రాలని అభిషేకం చేసేటువంటి మంత్రాలను రుద్రం అంటాం నమక చమకాలని రుద్రపారాయణ కూడా చేయిస్తారు ఇక్కడ అంతేకాకుండా చనిపోయినటువంటి వాళ్ళని తండ్రి తాత ముత్తాత ముగ్గురు ఉంటారు వీళ్ళ ముగ్గురికి ఏంటి వసు రూపం తండ్రిది రుద్ర రూపం తాతగారిది ఆదిత్య రూపం ముత్తాతగారిది అక్కడ రూపం ఇక్కడ మనకి సాక్షాత్ కనపడుతూనే ఉంది కదా మధ్యలో ఉండేటువంటి తరాన్ని రూపం అంటున్నాం మనం వసు రుద్ర ఆదిత్య రూపాలని చెప్పి మూడు రూపాలు ఉంటాయి రుద్ర రూపం చూస్తున్నాం అక్కడ కూడా రుద్రుడు ఉన్నాడు రుద్రపారాయణలో రుద్రుడు ఉన్నాడు అవునా ఇదంతా అయిన తర్వాత ఉదక శాంతి ఏదన్నా చెడు నక్షత్రంలో చనిపోయినా చెడు సమయంలో చనిపోయినా ఉదక శాంతి అని చెప్పి చేస్తూ ఉంటాం మనం ఉదక శాంతిలో కూడా రుద్రపారాయణ ఉంటుంది నక్షత్రాల మంత్రాల పారాయణ ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలకి మంత్రాలు ఉంటాయి అష్టాక్షర మంత్రాల అష్టవాక్ మంత్రాలని అంటే ఎనిమిది వాక్యాలతో సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాల మంత్రాలు ఉంటాయి దాంట్లో చతుర్వేదాలు ఉంటాయి ఉదక శాంతిలో ఇవన్నీ కూడా చనిపోయినటువంటి కుటుంబంలోనే చేస్తున్నామా దీంతో పాటు ఇంకో గొప్ప విషయం చెప్తాను మీకు ఏంటండి ఎవరైనా చనిపోతే ఒక సంవత్సరం లోపల అమ్మాయికి పెళ్లి చేయండి కన్యాదానం చేస్తే కన్యాదాన ఫలితం చనిపోయినటువంటి వాళ్ళకి దక్కుతుందని చెప్తారు మంచి జరుగుతుంది అంటారు అది అబ్బాయికి అయితే చేయొద్దు అని అంట అని చెప్తారు కదా మరి అమ్మాయికి కన్యాదానం చేసేటప్పుడు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన మండపారాధన అంకురార్పణ గౌరీ పూజ తర్వాత సుముహూర్తం జిలకరా బెలం పెట్టడం తలంబ్రాలు పోయటం ఇదంతా కూడా ఉత్సవమే కదా మరి మరి ఇది ఎలా పనికి వస్తుంది అది రానప్పుడు మరి ఇంట్లో విఘ్నేశ్వర పూజకి దీపారాధన చేయకుండా అమ్మాయి పెళ్ళి ఎలా చేస్తావు చేయలేరు అప్పుడు దీపారాధన పనికొస్తుందిగా మరి మరి నిత్యం ఎందుకు వెనికిరాదు నీకు మరి అవునా కాదా పెళ్లిలో దీపారాధన చేయకుండా అయితే పెళ్లి చేయంగా మంగళహారతి కూడా ఇస్తాంగా ఇస్తారు మరి ఇవన్నిటికీ దీపారాధన ఉంటున్నప్పుడు మరి నిత్యం చేసుకునేటువంటి విధానంలో దీపారాధన ఎందుకు మానేయాలి అది మీరే చెప్పాలండి అసలు దీపారాధన మానేయటం దేవుడికి పూజ చేయటం మానేయడం అంత మహా పాపం ఇంకోటి లేదు నువ్వు ఇంట్లో నీ ఇంట్లో ఉండేటువంటి పఠం కావచ్చు శివలింగం కావచ్చు విగ్రహం కావచ్చు ఏదైనా సరే అక్కడ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక భక్తి విశ్వాసాలతో పూజ చేస్తున్నావు అవునా దేవుడు ఫోటోకి దండం పెడతామా ఇంట్లో మంచిగా జరగాలి బయటకు వెళ్ళేటప్పుడు కూడా రోజు దండం పెట్టుకొని వెళ్తాం ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు కూడా దేవుడు దండం పెట్టుకొని పూజ చేస్తాం కార్యం మొదలు పెడతాం అక్కడ దేవుడు ఉన్నాడనే కదా నువ్వు విశ్వసిస్తోంది మరి ఉన్న దేవుడికి కడుపు మాడిస్తే ఎంతవరకు కరెక్ట్ అది నువ్వు మాత్రం కడుపు తింటే పంచపక్ష ప్రమాణాలు పంచగా తింటావు ఇవి మాత్రం పుట్టిన పుట్టినరోజులు చేసుకోకూడదు దేనికి అంటే పోయింది మనవాళ్ళు కాబట్టి ఆ బాధ ఉంటుంది కాబట్టి పుట్టిన రోజులు అట్లాంటివి చేసుకోకూడదు విశేషమైనటువంటి వ్రతాలు పనికిరా ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు ఇట్లా ఉంటాయి కదా అలాంటివి పనికిరం మరి చాలామంది కూడాను ఎక్కడికి అంటే యాత్రలు చేయకూడదని చెప్తూ ఉంటారు మరి తీసుకెళ్ళి అస్థికలు తీసుకెళ్ళి కాశీలు కలుపుతారు కాశీ యాత్ర కాదా కాశీ యాత్రే కదా మరి అవునండి మరి లేదా గోదావరి నదిలోనో నదిలోనో తుంగభద్రలోనో యమునలోనో లేదంటే సముద్రంలోనో ఎక్కడైనా కలిపేస్తారమ్మని చెప్తుంటారు అస్తికలు అవునా మరి ఇవన్నీ దేవాలయాలు కాదా అవన్నీ యాత్రలు కాదా వాటికి పనికొచ్చినప్పుడు నువ్వు మహిళలోనే కాశీకి వెళ్ళి నువ్వు అస్థికలు కూడా పోస్తున్నావే అలాంటప్పుడు యాత్రలు చేయడానికి పాపం ఏంటి తప్పు ఏంటి తప్పులేదు అని అంటారు అస్సలు తప్పులేదమ్మా నా ఉద్దేశంలో అయితే నా ఉద్దేశమే కాదు శాస్త్రం ఏం చదువుతుందంటే ఒక మనిషి పోకముందు మన ఇంట్లో జీవన విధానం ఏ విధంగా అయితే ఉందో మనిషి పోయిన తర్వాత కూడా అదే జీవన విధానాన్ని తప్పనిసరిగా పాటించాలి నిత్యం మనం చేసేటువంటి పూజలు చేయాలి ధూపదీప దీప నైవేద్యాలు పెట్టాలి అభిషేకం చేసుకునే అలవాటు ఉంటే అభిషేకం చేసుకోవాలి కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉంటే కొబ్బరికాయ కొట్టాలి నిస్సందేహంగా చూస్తున్నా దీనికి ఎవరైనా వచ్చి మాట్లాడుతూనంటే నేను డిబి డిబైడ్కి రెడీగా ఉంటా ఎందుకు చేయకూడదు అని వాళ్ళని చెప్పమనండి ఎందుకు చేయొచ్చు నేను చెప్తా ఇది గరుడు పురాణంలో స్పష్టంగా చెప్పబడుతోంది చెయ్యాలి దీన్ని మానేయటం మహాపాపం ఇంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పి భక్తి విశ్వాసాలతోనూ నమస్కరిస్తున్నప్పుడు ఆయన కడుపు మార్చడం అనేది ఎంతవరకు కరెక్టు ఆయన బాగుంటే మనం బాగుంటాం ఇంట్లో దేవుడికే దీపారాధన లేనప్పుడు మనం ఏం చేస్తాం అసలు దీపారాధన కూడా మనం ఏం చేస్తాం ప్రతినిత్యం దీపారాధన చేస్తాం ఉదయం సాయం అవునా సంధ్యా దీపం రాధ కాల దీపం రెండు దీపాలు పెడతాం ఈ దీపాలలో కూడా పరమార్థం ఏంటి మనకి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యం యాగ యాగాలు యజ్ఞాలు చేయలేరు హోమాలు చేయలేరు అవునా అవునండి మరి అక్కడ వెలుగుతున్నది ఏంటి అగ్ని కదా నిత్యం హోమం చేస్తున్నటువంటి పుణ్యం రావాలి అంటే దీపారాధన చేయాలి దాని చిహ్నమే దీపారాధన ఒక హోమానికి యాగానికి క్రతువులకి వీటికి చిహ్నమే దీపారాధన దీపారాధన చేస్తే ఇవన్నీ మనకి కలిసి వస్తాయండి ఇంకొకటి కూడా చెప్తాను మనిషి చనిపోయినప్పుడు నెత్తిన ఏం పెడతానమ్మా దీపం పెడ మరి శవన్నెత్తిన దీపం పెట్టినప్పుడు శవం వెళ్ళిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవడానికి ఏమిందమ్మా అవునా అవునా మరి అంటే ఆ దీపం అంతటితో ఇదా అట్లా కాదు కదా తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన ఉండాలి ఇప్పుడు అంటే విద్యుత్ దీపాలు ఇవన్నీ వచ్చినాయి ఒకప్పుడు దీపానే కదా మరి మరి అవన్నీ మానేస్తాం ఇంట్లో మొత్తం చీకట్లో బతకాల సాయంత్రం ఆరు తర్వాత అది తప్పు కదా చీకట్లో ఏం తినకూడదు కదా శాస్త్రం అంటే క్రిమికీట కాదు ఏమైనా వస్తాయి తినేటప్పుడు మనకి దాంట్లో అందుకని చెప్పి దీపం ఉండాలి తప్పనిసరిగా దీపం ఉన్నట్టు ఇప్పుడు భోజనం చేస్తున్నాం కరెంట్ పోయింది తినడం ఆపేసేయాలి అంతే ఇంకో దీపం పెట్టుకునేంత వరకు లేదా క్యాండిల్ వెలిగించుకునేంత వరకు లేదా కరెంట్ వచ్చేంత వరకు ఆగాల్సింది దేనికంటే తినడం వల్ల మనకు తెలియకుండా ఇప్పుడు కరెంట్ పోయింది పైన బలి తిరుగుతుంది టక్కన దాంట్లో పడింది తింటాం ఏమవుతుంది చనిపోతాం మనిషి ప్రాణ ప్రాణానికి ముప్పు కదా కాబట్టి అంటే ఇవన్నీ కూడా సశాస్త్రీయమైనటువంటి మన సంస్కృతి ఎంత గొప్పది అని చెప్పడానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా దీపం లేకుండా భోజనం చేయకూడదు అని చెప్పడానికి ఒక నిదర్శనం కాబట్టి దీపారాధన ప్రతి నిత్యం తప్పనిసరిగా ఉదయం సంధ్యా వేళలో ప్రాతకాలం వేళలో సంధ్యావేళలో తప్పనిసరిగా దీప దీపారాధన చేయాలి దేవుడికి ఏదైనా కనీసం పంచదారైనా అయినా సరే సర్కరైనా సరే తేనైనా సరే బెల్లమైనా సరే అటుకులైనా సరే అవకాశం ఉంటే ఇంట్లో వండుకునేటువంటి అన్నమైనా సరే నైవేద్యం పెట్టాలి ఒక పన్నెండు రోజులు మాత్రమే ఆ ఇంట్లో పూజాధికారులు పనికిరావు పన్నెండో రోజు అయిపోయిన తర్వాత పుణ్యావాచన చేస్తున్నారు శుద్ధి కోసం ఆ పుణ్యాహాచనలో కూడా ఆ మంత్రం అర్థం ఏమిటి ఆత్మ ద్రవ్య స్థల పదార్థ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థకం శాంత్యర్థ అని చెప్తున్నారు అక్కడ అక్కడ పుణ్యాహాచన దేనికోసం ఆత్మ ద్రవ్యం స్థలం పదార్థం ఇవన్నీ కూడా పరిచేందుకు ఈ మంత్రాలతో పుణ్యావాచన చేస్తున్నారు ఒక కలశంలో వరుణదేవుణ్ణి ఒక కలశంలో బ్రహ్మదేవుణ్ణి ఒక కలశంలో వాస్తు పురుషుని ముగ్గురిని ఆవాహన చేసి వేదమంత్రాలతో ఆ నీళ్ళని అభిమంత్రించి ఆ నీళ్లు రెండు చెంబుల్లో ఉండేటువంటి నీళ్లు ఒక దా ఒక దాంట్లో పోసి ఆ నీళ్లు మన మీద చల్లుకుంటూ ఉంటే మన ఆత్మ కూడా శుద్ధి జరుగుతుందని చెప్తాను అలాంటిది జరుగుతున్నప్పుడు అంత శుద్ధి జరిగింది మరి దీపారాధన చేసుకోవడానికి ఏమైంది పాటు ఇంకొక విషయం కూడా ఉంది అంటే కర్మ చేసిన తర్వాత ఆదరింపు బట్టలు అని చెప్పేసి కర్మ చేసినటువంటి కర్తకిస్తారు మొట్టమొదటిగా అత్తగారు మామగారు మామగారు ఇంట్లో నుంచి బట్టలు వస్తాయి పెళ్లి కానీ పిల్లలు ఎవరైనా కర్మ చేయాల్సి ఉంటే మేనమామ వస్త్రాలు ఇస్తారు అవునా అక్కడ చెప్తున్నటువంటి మంత్రం కూడా ఏంటంటే శుభస్వీకరణార్థం ఇదం వస్త్రం అని చెప్తాం అంటే శుభాన్ని స్వీకరించడం కోసం ఇప్పటి నుంచి ఈ వస్త్రాలు నీకు ఇస్తున్నాము అని చెప్పి చెప్పడం అంటే అక్కడ నుంచి శుభం చేకూరుతుందనే కదా పిండాలు పెట్టిన ప్లేస్లో కూడా వంశాభివృద్ధ్యర్థం కులాభివృద్ధ్యర్థం ఆ పాత ఎక్కడైతే మనం పిండాలు పెడతామో ఆ ప్రదేశంలో అక్షతలు చల్లిస్తారు చక్కగా అంటే వంశాభివృద్ధి జరగాలి కులాభివృద్ధి జరగాలి అని చెప్పి ఇంత పవిత్రమైనటువంటి కార్యం ఇంకొకటి చాలామంది చనిపోయారు వాళ్ళకి మైల వాళ్ళని ముట్టుకోకూడదు అనేటువంటిది మనకు చాలామందికి ఉండేటువంటి సందేహం కూడా నిజంగా మా ఊరుగారు నాకు చెప్పిన ఒక గొప్ప నీతి ఏంటంటే పితృకార్యం అంటాం చేస్తున్నటువంటి ఈ కర్మను ఏదైతే ఉంటుందో పితృకార్యం చేసేటటువంటి కర్త అవునా ఈ పన్నెండు రోజులు కూడాను వాడు మడితో ఉంటాడు తడి బట్టలు కట్టుకొని మడితో ఉంటాడు వాడు అవునా అవునా మనం ముట్టుకుంటే వాడు పడిపోతాడు అంటే వాడు పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నాడు మనం అపవిత్రమైన స్థానంలో ఉన్నాం మనం ముట్టుకుంటే లేనటువంటి వాడు వాడిని ముట్టుకుంటే వాడు పడిపోతాడు కాబట్టి వాడు పితృకార్యం చేస్తున్నటువంటి ఒక దీక్షలో ఉన్నాడు కాబట్టి వాడు ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నాడు అంత గొప్ప కార్యం పితృకార్యం అది చేసిన తర్వాత ఆ పూజలు చేయకూడదు ఈ పూజలు చేయకూడదు ఇవన్నీ ఒట్టి పిచ్చి మాటలు సగం తెలిసి తెలియని వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని వాటిని ఆచరించేటువంటి వాళ్ళ కర్మ అది ఖచ్చితంగా చెప్తా ఈ విషయంలో నాకు చాలా చాలా అంటే చాలామంది అడుగుతుంటారు ప్రతి రోజులో ఒకళ్ళైనా ఈ విషయంలో నన్ను టచ్ చేస్తూ ఉంటారు ఇలా మేము చేయవచ్చా చేయవచ్చు అంటే కన్యాదానమే చేస్తున్నావు అవునా కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఎపిసోడ్స్ లో మనం చెప్పుకున్నాం చెప్పుకున్నాం అంత సత్కార్యాన్ని చేస్తున్నావు నీ వంశాన్ని వృద్ధిపరిచేటువంటి కన్యాదానం చేస్తున్నావు అంత గొప్ప కార్యాన్ని చేస్తున్నావు దీపారాధన చేయకుండా ఎలా ఉంటావు చెప్పండి తప్పు కదా కాబట్టి తప్పనిసరిగా నిత్యం ఆచరించవలసినటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో దేవుడికి చేయవలసినటువంటివి పన్నెండవ రోజు అయిపోయిన తర్వాత పుణ్యావాచన అయిపోయిన తర్వాత చక్కగా పదమూడవ రోజు నుంచి యథావిధిగా చక్కగా పదమూడో రోజు పెట్టేటువంటి భోజనాలు కూడా వైకుంఠ సమారాధన అంటారు మరి ఆ భోజనాలు తినకూడదు అని అంటారు ఇప్పుడు దేవునికి మేము అంటే కొంతమంది ఫాస్టింగ్స్ ఉంటారు కదండి వాళ్ళు మేము ఫాస్టింగ్ ఉన్నాము ఈరోజు మేము ఇక్కడ తినము అనేసి అంటారు మరి ఎందుకు అలా అంటారు ఒక మాట చెప్తాను వాళ్ళ మనసును ఫాస్టింగ్ లో ఉంచకుండా వాళ్ళ శరీరాన్ని ఫాస్టింగ్లో ఉంచుదేమిటం చెప్పండి అవునా కదా మనసుని మాత్రం అరే మన చావు చోటుకు వెళ్ళామని చెప్పి నేను బంధిస్తున్నావు శరీరాన్ని మాత్రం నేను తినకూడదు తినకూడదు అక్కడ వాడు నోరుతుంటుంది అక్కడ ఉండే వడలు ఇవన్నీ చూస్తుంటాయి అవునా ఆరు అంటే ఈ కర్మలు పెట్టేటువంటి భోజనాలు కూడా ఎట్లా ఉంటాయంటే మూడు రకాల కూరలు మూడు రకాల పచ్చళ్ళు పిండి వంటలు ఇవన్నీ పంచభక్ష పరవాణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఎవరిని తరుచుకొని పెడుతున్నాం మనం చనిపోయినటువంటి వాళ్ళకి కలగాలని మనం అక్కడ వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎవరు భోజనం చేసినా ఇప్పుడు నేనున్నానమ్మా ఎవరు తెలిసిన వాళ్ళంటి భోజనానికి వెళ్ళాను ఇలాన కర్మకి నేను భోజనం చేస్తే ఎవరు ఆత్మ సంతృప్తి పడుతుంది అంటే చనిపోయినటువంటి వాళ్ళ అరే నా గురించి వచ్చాడు నా మీద ప్రేమ ఉంది నేనంటే ఇష్టం ఉంది నేనంటే గౌరవం ఉంది నేనంటే ప్రేమ ఉంది కాబట్టి నా భోజనాన్ని నేను పెట్టినటువంటి భోజనాన్ని నా పేరుతో పెట్టినటువంటి భోజనాన్ని స్వీకరించాడు అని చెప్పి కడుపు నుండేది మనకి మనసు ఉండేది చనిపోయినటువంటి వాళ్ళ మరి వాళ్ళ ఆత్మని మనస్సుని క్షోభ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదండి వెళ్ళిందే వాళ్ళ కోసం వాళ్ళ కోసం అది మడితో చేసేటువంటి ఆచారం ఉమ్మాది అంతేగాని మైల ఇట్లాంటివి కాదు నేను చెప్తున్నా కదా కర్త ఎవరైతే కర్మ చేసేటువంటి కర్త ఎవరైతే ఉంటాడో వాళ్ళు మడితో ఉంటారు వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళు మైలపడిపోతారు కాబట్టి వాళ్ళని దూరం దూరంగా దూరంగా అని చెప్తూ ఉంటాం మనం ముట్టుకోవద్దని చెప్తుంటాం వాళ్ళు పవిత్రంగా ఉండడం పవిత్రంగా ఉండడం ఉన్నారు కాబట్టి వాళ్ళని అపవిత్రం చేయడం మనం ముట్టుకుంటే అపవిత్రం అవుతారు కాబట్టి వాళ్ళని ముట్టుకోమను ఇంత గొప్ప నీతి ఉంది మరణంలో ఈ సంగతి తెలుసుకోక మన వాళ్ళు ఎవరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు అవునా నిజంగా ఎవరు ఏం చెప్పినా వినటం అనేది తీసి పక్కన పెడితే దాంట్లో ఎంతవరకు సత్యం ఉంది ఎంతవరకు అంటే అది మనం చెప్తున్నటువంటి శాస్త్రం ఏదైతే లాజికల్గా ఉందో ఒక రీజన్తో ఉందో ఆ రీజన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం వాళ్ళు చెప్పారు మనం వింటున్నాం మీరు వినే జనాలు ఉన్నంతకాలం చెప్పే జనాలు చెప్తూనే ఉంటారు నిజం తెలుసుకోవాలి దాంట్లో ఆ నిజం తెలుసుకోకుండా ఎంత చేస్తే ఉంటుంది చెప్పండి కాబట్టి తప్పనిసరిగా అన్ని విధాలు పూజలు చేయవచ్చు యజ్ఞాలు చేయొచ్చు ఇప్పుడు నిజంగా చనిపోయాడు వ్యక్తి ఒక వ్యక్తి నాకు ఒంట్లో బాగాలేదు మా నాన్నగారు చనిపోయారు నెల రోజులుగా నాకు హెల్త్ బాగాలేదు నేను హాస్పిటల్కి వెళ్ళనా మా నాన్నగారు చనిపోయారు నేను వెళ్ళను అంటే బతుకుతానా నేను మన ప్రాణాలు పోతాయి మరి ఇప్పుడు దీంట్లో కూడా ఏం చేస్తారు అంటే మనం ఎవరికైనా హెల్త్ బాగాలేదు ముఖ్యంగా గుర్తు వచ్చేది ఫస్ట్ డాక్టర్ అవునండి డాక్టర్తో పాటు ఇంకెవరు గుర్తుకొస్తాడు జ్యోతిష్కోడు గ్రహాలు ఏమైనా బాగాలేదేమో మా నాన్నగారు చనిపోయారు వెంటనే అంటే ఇక్కడ ఒక మనిషి చనిపోయిన తర్వాత వెంటనే హెల్త్ బాగుండకపోవటం వీటికి కూడా కారణాలు ఏంటి అంటే కర్మ చేసినంతసేపు కూడాను వీళ్ళు తడి బట్టలతో ఉండడం స్నానాలు చేయటం కరెక్ట్ సమయానికి భోజనం ఉండకపోవటం ఆ బాధలో ఉండడం నిద్ర లేకపోవటం ఇవన్నీ కూడాను శారీరకంగా ఎక్కువగా శ్రమను కలిగించి ఎక్కువగా స్ట్రైన్ అయిపోయి బాడీ అంతా కూడాను హెల్త్ అనేది కొంచెం ప్రాబ్లం వస్తుంది అలా వచ్చినా సరే మా నాన్నగారు చనిపోయారని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్లకుండా ఉన్నాను డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నాను టాబ్లెట్స్ మింగకుండా ఉన్నాను అవునా మరి నువ్వు మాత్రం టాబ్లెట్లు ఇవన్నీ తీసుకుంటున్నావు కదా మరి దేవుడికి మాత్రం ఏం చేయకుండా ఉంటాయి అవునండి అన్నిటికీ ఇక్కడ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు హెల్త్ బాగుండకపోతే ఈ గ్రహాలు బాగాలేదు హోమాలు చేయించుకో జపాలు చేయించుకో పూజలు చేయించుకో అని చెప్తారు ఎవరో ఒకళ్ళు నా పోటీ వాళ్ళు మరి అవి చేయించుకోవాలిగా మా నాన్నగారు చనిపోయారు నెల రోజుల లోపల నెల నెల దాటింది సంవత్సరం కాలేదు నేను చేయించుకోవాలంటే అది కరెక్ట్ కాదు చేయించుకోవాల్సిందే నువ్వు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటున్నావో గ్రహాలకి ట్రీట్మెంట్ కూడా అలానే జరగాలి దేవత గ్రహాలకు జరుగుతున్నప్పుడు హోమాలు చేస్తున్నావు దీపారాధనలు చేస్తావు పూజలు చేస్తావు మరి ఇంట్లో కూడా పనికి రావాలిగా మన ఇంట్లో హోమం చేయించుకుంటే మన ఇంటికి ఒంటికి రెండింటికి మంచిగా ఉంటుంది అలా లేని పక్షంలో ఇప్పుడు అద్దెళ్ళు ఉంది రెంటెడ్ హౌస్ వాటిలో చేసుకోవడానికి అవకాశం లేదు అప్పుడు దేవాలయంలో చేసుకోవచ్చు కదా సొంత ఇంట్లో చేసుకుంటే ఎక్కువ శక్తి వస్తుంది నమ్ముతున్నప్పుడు ఉదక శాంతులు ఇట్లాంటివన్నీ ఇంట్లో చేయించుకుంటున్నప్పుడు మరి ఇవన్నీ కూడా ఇంట్లో పనికొస్తాయి కదా నాన్న తప్పనిసరిగా ఇల్లు ఎవరన్నా చెడు నక్షత్రంలో చనిపోతే ఇల్లు వదిలిపెట్టమని చెబుతూ ఉంటారు చాలా మంది అవునా ఇల్లు వదిలిపెట్టమంటే అక్కడ ఆ గది వరకు మాత్రమే మూత వేస్తారు ఇల్లు మొత్తం వదిలిపెట్టేసి ఎక్కడికి పోతాడు అప్పుడప్పుడు వేరే రెంట్లో హౌస్ తీసుకోవాలా లేకపోతే ఇల్లు కొనుకోవాలా ఏం చేయలేడు కదా కదా కాబట్టి ఆ స్థలం ఏదైతుందో ఆ స్థలం వరకు కొంతవరకు మూసేస్తాం ఆ చెడు నక్షత్రంలో పోవడం వల్ల వాటికి కూడా ఉండేటువంటి దోషాలు ఏంటి అంటే దాంతోనే ఉదక శాంతి అని చేస్తాను అని దాకా చెప్పుకున్నాం కదా అలాంటి నక్షత్ర దోషాలే ఉన్నా కూడా ఉదక శాంతితో పోతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది అందుకనే దాంట్లో చతుర్వేద నాలుగు వేదాలు చెప్తారు నక్షత్రాలు చెప్తారు తర్వాత అమావాస్య పౌర్ణమి ఈ పదిహేను ఉండేటువంటి మంత్రాలు చెప్తారు దాంట్లో రుద్రపారాయణ చేస్తారు అన్ని అనువాక పారాయణాలను మంత్రాలు ఉంటాయి అనువాక పారాయణ చేస్తారు ఆ నీళ్లు మొత్తం ఉదక అంటే నీరు కదా ఉదక శాంతి నీరుతో చేసేటువంటి శాంతి ఆ నీటిని ఇంటి మొత్తం చల్లుతారు ఆ కర్త ఎవరైతే కర్మ చేసినటువంటి కర్త ఉన్నాడో వాళ్ళకి అవృద్ధ స్నానం చేయిస్తారు ఆ నీళ్ళతో స్నానం చేయిస్తారు దాంతో ఆ నక్షత్ర దోషాలన్నీ కూడా సమాప్తారు నక్షత్రాలు తిథులు వారాలు దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయి తప్పనిసరి కాబట్టి ఆ తదుపరి యథావిధిగా మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలు మాత్రం నిత్యం తప్పనిసరిగా చేసుకోవాలి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు గురువుగారు ఇప్పుడు దేవునికి దీపారాధన చేస్తారు అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు చనిపోయిన వారికి కూడా దీపారాధన చేస్తారు కదా మరి దేవుని దీపారాధన అలాగే చనిపోయిన వారి దీపారాధన ఆ రెండింటికి మధ్య డిఫరెంట్ ఏంటండి చెప్తానమ్మా మంచి ప్రశ్న ఇది కూడా చాలా మందికి తెలియదు ఏంటంటే చనిపోయిన వాళ్ళని ఏమంటాం మనం శవం శవం అంటారు శవం అంటే ఏంటి శివం శివం శవం అంటే శివం శివం అంటే శుభం మనిషి చనిపోయాడు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఆ జీవితంలో వాడి వయస్సు వాడి ఆయుష్ ముందుగానే రాసిపెట్టింది కాబట్టి అంతలో వెళ్ళిపోయింది ఈ శవం ఇందాక చెప్పినట్టుగా శివ ఐక్యం పొందుతోంది అవునా మరి శివుడి దగ్గర దీవారాధన చేయవా చేస్తాం ఇప్పుడు శవ ఇంట్లో మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి చనిపోయాడు బాధాకరంగా ఉంది అంత అంధకారంగా ఉంటుంది అంధకారంలో కూడా పరమేశ్వరుని వెతుక్కోవడమే ఆ తల దగ్గర పెట్టేటువంటి దీపారాధన అర్థమైంది అని చెప్పి అంధకారం అంటే మొత్తం చీకటి ఉంది ఆ చీకట్లో కూడా కావాలి ఆ అంటే ఈశ్వరుడు ఆ దీపమే ఈశ్వరుడు కాబట్టి దాంట్లో ఏమాత్రం ఇంకోటి కూడా అసలు దీంట్లో గొప్ప ఇది ఏంటంటే అమ్మ ఉంటారు కదా దేవాలయాల్లో పనిచేసే అర్చకులు ఉంటాయి దాంట్లో శివాలయ అర్చకత్వం అనేది చాలా విశేషమైనటువంటి యోగం అది శివాలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు అఖండం అని చెప్పి ఒకటి వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అది శివాలయంలో అర్చకులు చనిపోతే ఆ అఖండం నుంచి హారతి కర్పూరం వెలిగించుకొని వెళ్ళి శ్మశానంలో ఈ హారతి కర్పూరం వెలుగుతున్నటువంటి జ్యోతితోనూ అతని సేవ చేస్తారు ఎందుకండి సాక్షాత్ పరమేశ్వరుడే వాడు కూడా శివుడి కైంకర్యం చేశాడు కదా ఎన్ని సంవత్సరాలు అంత పరమ పవిత్రమైనటువంటి స్థానం అది అంటే శివుడి పట్ల శివుడి ద్రవ్యం పట్ల ఏమాత్రం కూడా ఆశ చూపకుండా దీంట్లో చిన్న కథ చెప్తాను మీకు పూర్వకాలంలో ఒక కుక్క రో వీధిని పోతూ ఉంది అర్ధరాత్రి కూడా ఒకడు రోడ్డు మీద పోతూ ఉన్నాడు అర్ధరాత్రి కూడా పోతుంటే కుక్క ఏం చేస్తుండే మురుగుతుంది మురిగినప్పుడు రాయి తీసుకుని గట్టి కొట్టాడు కుక్క చచ్చిపోయింది వీడు కొన్ని రోజులు చనిపోయాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు ఈ కుక్క ఈ కొట్టి చంపినటువంటి మనిషి ఇద్దరు వెళ్ళారు యమధర్మరాజును అడిగాడట ఈ కుక్కను అడిగాడు యమధర్మరాజు ఏమని వాడిని నిన్ను కొడితే నువ్వు చచ్చిపోయావు వాడికి ఏం ఏమంటావు అని అడిగిందిట ఏమద్దు స్వామి వచ్చే జన్మలో శివాలయానికి ధర్మకర్తగా పుట్టించు చాలు అని చెప్పిందిట ఈ యమధర్మరాజుకి ఏమర్థం కాల నువ్వు నువ్వు కొట్టాడు నువ్వు చచ్చిపోయావు అంత పరమ పవిత్రమైనటువంటి శివాలయానికి ఒక ధర్మకర్తగా ప్రతినిధిగా నియమించేలాగా జన్మనియమంటున్నావు ఎందుకు అని అడిగాడు లే స్వామి నేను పూర్వజన్మలో శివాలయానికి ఒక ధర్మకర్తని దీపారాధన చేసి దేవాలయంలో నూనె చేతి కంటితే ఇట్లా పూసుకున్నాను ఆ పాపం వల్ల వచ్చే జన్మలో ఈ జన్మలో కుక్కై పుట్టాను వాడు మనిషే పుట్టాడు వాడు నన్ను కొట్టాడు నేను చచ్చాను వచ్చే జన్మలో వాడు ధ దేవాలయ ధర్మకర్త పుడితే పై వచ్చే జన్మలో కుక్కగా పుడతాడు నేను మనిషి పుడతాను వాడిని కొట్టి చంపేస్తాను నా కక్ష తీర్చుకుంటానని చెప్పిందంటే అంటే శివద్రవ్యం అనేది అంత మహాపాపం అంటే ఆయన అనుజ్ఞ లేకుండా తీసుకుంటే పరమేశ్వరుడు అనుజ్ఞ లేకుండా తీసుకుంటే అందుకనే శివాలయంలో అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం అభిషేకం చేసిన తర్వాత ఉత్తరతో చండీశ్వర యనమహ నిర్మాయం విశృజ్య అని చెప్పి చెబుతూ ఉంటారు మంత్రంలో అంటే ఉత్తరం వైపు శివుడికి చూడండి శివుడు ఏ ముఖంలో ఉన్నా నీళ్ళు మాత్రం ఉత్తరం వైపే పారుతూ ఉంటాయి శివాలయంలో ఏ ముఖంలో శివాలయం ఉన్నా ఉత్తరం వైపు నీళ్లు పారుతూ ఉంటాయి తప్పనిసరిగా అంటే అక్కడ ఎవరు ఉంటారు చండీశ్వరుడు ఉంటాడు ఎందుకు అంటే చండీశ్వరుడికి ఈశ్వరుడు వరం ఇచ్చాడు ఏమని నా దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి నిర్మాల్యం అది పుష్పం కావచ్చు పాలు కావచ్చు పెరుగు కావచ్చు నెయ్యి కావచ్చు తేనె కావచ్చు లేదంటే నీళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు నీకు ప్రసాదంగా అందుతుంది అని చెప్పి చండీశ్వరుడికి వరం ఇచ్చాట ఈశ్వరుడు అందుకనే మరి ఇప్పుడు చండీశ్వరుడికి చెందాల్సినటువంటిది మనం తీసుకుంటే ఎంత పాపం అది అందుకనే శివుడి పానమట్టం ఉంటుంది కదా అంటే సోమసూత్రమట్టం శివలింగం ఉండేటువంటి స్థానం ఉంటుంది కదా ఆ పానమట్టం మీద పెట్టినది ప్రతి ఒక్కటి శివుడికి కైంకర్యం చేయబడినది శివద్రవ్యం అంటారు దాన్ని చాలామంది తీసుకెళ్ళి బంగారు బిస్కెట్లు బంగారు చైన్లు శివుడి మెళ్ళలో వేసేసి చేయించుకుంటుంటారు శివలింగానికి తాకిందంటే అది శివ శ్మశానంలో ఉండేటువంటి వస్తుత సమానమే ఎందుకండి మరి శివుడికి కదా అది ఆయన స్థానం అది ఆయన స్థానం మీ ఇంట్లోకి వచ్చేసి మీ బట్టలు లాక్కొని నేను తీసుకుని వెళ్ళిపోతానంటే ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది మరి నా ఆయన స్వాధీనంలో ఉండేటువంటివి ఆయనకి రావాలి ఎవరికి చండీశ్వరుడికి రావాలి ఆయనకి రాకుండా నువ్వు తీసుకెళ్తానంటే ఆయన కోపం రాదు చండీశ్వరుడికి అందుకనే శివుడి దగ్గర అభిషేకం చేసినటువంటి ద్రవ్యం కానీ తీర్థం కానీ ప్రసాదం కానీ ఏదైనా వస్తువులు పెట్టి అభిషేకం చేయించుకున్నా కానీ ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి మరలా ఉత్తరం వైపు ఆ నీళ్లు పారేటువంటి ప్రదేశం ఉంటుంది కదా అక్కడ చండీశ్వరుడు ఉంటాడు విగ్రహం ఉన్నా లేకపోయినా ఆత్మ రూపంలో అయినా సరే తప్పనిసరిగా అక్కడ రూపంలో అయినా సరే ఆ చండీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆయనకు ఒక చిటిక వేసి ఆయనకు చూపించి అప్పుడు మనం ప్రసాదంగా తీసుకోవాలి ఒకవేళ అలా చూపించకుండా తీసుకుంటే మరి కోపమే కదా నా వస్తువు నా కాకుండా తింటా అంటే ఇది చాలా మందికి తెలియదు శివాలయంలో తీర్థమే తీర్థమయోగాన్ని తీసుకొని వచ్చేస్తుంటారు ఈ తీర్థం కూడా శివుడి మీద అభిషేకం చేసినటువంటి తీర్థం కూడా చండీశ్వరులవే కాబట్టి ఆయనకు చూపించి ఆయన అనుజ్ఞ పొంది అప్పుడు స్వీకరించాలి తీర్థం కానీ ప్రసాదం కానీ అంత పరమ పవిత్రమైనటువంటి శివుణ్ణి మనం అంటే అర్చకుణ్ణి దహనం చేసేటప్పుడు అక్కడ హారత కర్పూరం విరిగించుకుని తీసుకొచ్చి చేస్తున్నామని చెబుతున్నాం అంటే పరమ పవిత్రమైనటువంటి స్థానం అది ఓ మాట చెప్పాలంటే అక్కడ అర్చకుడు ఏంటి శివుడి మీద భక్తితో మాత్రమే చేస్తున్నాడు అక్కడ శివుడి ఐశ్వైశ్వర్యా ఆయన వస్తువులను తినాలన్న ఆలోచనతో ఆశతో కాదు శివుడి మీద ప్రేమతో భక్తితో చేస్తున్నాడు అవునా అలాంటి పరమ పవిత్రమైనటువంటి అర్చక స్థలం ఉన్నటువంటి అర్చకుడు కూడా తప్పనిసరిగా శివాలయంలో ఉన్నటువంటి అఖండ జ్యోతి నుంచి వెలిగించినటువంటి కర్పూరాన్ని తీసుకొచ్చి ఆయన శవదహనాన్ని చేస్తారు అంటే అక్కడ కూడా ఆయన కూడా సాక్షాత్ పరమేశ్వరుడే అవుతున్నాడు అవునా శివుణ్ణి సేవించినంత మాత్రాన్ని అర్చకుడు అయిపోతూ ఉంటే మరి ఇంకేం చెప్పాలి రావణాసురుడు అంత ముందు కూడా చెప్పుకున్నాం మనం రావణాసురుడు ఏం చెప్పాడు దేహో దేవాలయ పురోక్తో జీవో దేవ సనాతన తచ్చేద అజ్ఞాన నిర్మాయం సో అహంభావైన పూజ నీకు నువ్వే శివుడివి దేహమే దేవాలయం అవునా జీవుడే సనాతన నుంచి వస్తున్నటువంటి దేవుడు ఎప్పుడు ఎప్పుడు దేవుడు అవుతాడు తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం నీ మనస్సులో దేవుడి దగ్గర ఉండేటువంటి నిన్నటి పూలను తీసి వాళ్ళ ఎలా అయితే పక్కన పడేస్తావో నిర్మాలయాన్ని అలానే నీ మనసులో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాళ్యాన్ని తీసి పక్కన పడేస్తే సో అహంభావేన పూజ అయితే నీకు నువ్వే పూజ చేసుకుంటాడు నీకు నువ్వే దేవుడు అయిపోతున్నావు అజ్ఞానం లేకపోతే దేవుడే కదా మనిషి ఇప్పుడు మనకి రాముడు మానవ రూపంలో పుట్టాడు దేనికి ఆయన జ్ఞానం ఉన్నది కాబట్టి దేవుడే ఇప్పుడు ఒక గురువు గారు ఉన్నారు ఒక పీఠాధిపతి ఉన్నారు వాళ్ళని ఎందుకు పూజిస్తాం మనం వాళ్ళకి జ్ఞాన సంపద ఉన్నది కాబట్టి అది పొందడం కోసమే గురువు అనుగ్రహం కోసమే మనం గురువు కానీ పట్టుకుని పూజ చేస్తూ ఉంటాం అవునా అలాంటి జ్ఞాన సంపద ఉన్నప్పుడు ఏ వేరే దేవుడు అక్కర్ల మనమే దేవుడు వివేకానంద దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు వచ్చి నాకు భగవంతుని చూడాలనిపిస్తుంది అని అడిగాడు ఆయన ఏ భగవంతుని చూడాలనుకుంటున్నావు నువ్వు నాకు గణపతి కావాలి చెప్పామా ఈ కథ అంతకుముందు మనం చెప్పలేదు గణపతి నేను ప్రార్థించాలి గణపతి నాకు సిద్ధి పొందాలి గణపతిని అని చెప్పాడుగాడు వివేకానందుడు అలాగే మంచి పని గణపతి మంత్రాన్ని ఒకటిచ్చాడు ఒక శిష్యుడికి కొన్ని రోజులు జపం చేసుకొని వచ్చాడు ఆయన జపం చేసుకొని వచ్చిన తర్వాత స్వామి వాళ్ళ నాకు స్వామివారి పాదార విందాల కనబడ్డాయి దివ్యంగా చాలా నాకు మంత్రం సిద్ధి కలిగిందని చెప్పాడు అలా కాదు ఇంకా కొన్ని రోజులు జపం చేసుకొని రాపు అని చెప్పాడు మళ్ళీ కొన్ని రోజులు జపం చేసుకొని వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత స్వామి వాళ్ళ స్వామివారి నాకు వరదాభయ హస్తాలు కనబడ్డాయి చాలు స్వామి నాకు జన్మధన్యం నాకు మంత్రం సిద్ధించింది అన్నట్టు లేదురా ఇంకా కొన్ని రోజులు చేసుకొని రాపు అని పంపించాడు మరలా కొన్ని రోజులకి స్వామివారి పాషాంకు హస్తాలు అన్నీ కనపడుతున్నాయి స్వామి నాకు చాలు ఇంకా అన్నట్టు లేదు ఇంకా కొన్ని రోజులు జపం చేసుకొని రా అని చెప్పి మళ్ళీ పంపించాడు వివేకానందుడు కొన్ని రోజులకి స్వామివారి ముఖార విందం కనపడింది నాకు ఇంకా చాలు స్వామి అయిపోయింది హ నాకు మంత్రం సిద్ధించింది గణపతి సాక్షాత్కరించాలన్నట్టు లేదు ఇంకా కొన్ని రోజులు చేసుకొని రాపు మళ్ళీ పంపించాడు మళ్ళీ వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి స్వామివారి దివ్యమంగళ రూపం విగ్రహం మొత్తం నాకు కనపడింది చాలు స్వామి అన్నట్ట సిద్ధించింది కదా సిద్ధించింది కదా కాదు ఇంకా కొన్ని రోజులు జపం చేసుకొని రాపోమని పంపించాట వివేకానందుడు వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు స్వామి ఏం కనపట్టలేదు స్వామి చీకటి కనపడుతుందన్నట ఇప్పుడు సిద్ధించిందిరాకని చెప్పాట వివేకానందుడు అంటే ఏమీ లేదు శూన్యం అని చెప్పి తెలుసుకోవటమే సిద్ధింపజేసేటువంటి శక్తి సిద్ధి శక్తి ఏమీ లేదు భగవంతుడి సృష్టిలో మొత్తం శూన్యమే మనం అంటే ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకెళ్ళం ఇది తెలుసుకోవటమే భగవంతుడి మంత్రసిద్ధి అంటే గురువును పట్టుకునేది కూడా ఇట్లాంటి వాటి కోసమే మనం అవునా అలాంటి గురువుని కూడా ఎందుకు పూజ చేస్తామంటే జ్ఞానం ఉన్నది కాబట్టి ఆ జ్ఞానం ఉన్నటువంటి అర్చకుడే అంత పరిస్థితి ఉంటే అలాంటి అజ్ఞానాన్ని తీసే తీసేసినటువంటి మనం కూడా దేవుడితో సమానమే ఇక్కడ అద్వైత సిద్ధాంతం ఒకటి ఉంది నాన్న ద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం అని రెండు ఉంటాయి ద్వైతం అంటే రెండు అద్వైతం అంటే రెండు కాదు ఒకటే జీవుడు దేవుడు వేరు కాదు ఒకడే అదే ఆది శంకరాచార్య స్వామి వారి అద్వైత సిద్ధాంతం ఇక్కడ జీవుడు దేవుడు అంటున్నప్పుడు జీవుడు నెత్తిన దీపారాధన పెడితే దేవుడి నెత్తిన పెట్టినట్టే కదా మరి ఇంకేంటి దొరికిందా సమాధానం దొరికిందండి కాబట్టి అక్కడ శవం అంటున్నాం శవం అంటే శివం శివం అంటే శుభం అని అర్థం మనకి తెలియక మనం ఏడుస్తూ ఉంటాం నిజంగా రేపు నువ్వు పోవా తర్వాత నీ కొడుకు కొడుకుబోడా తర్వాత నీ కొడుకు కొడుకుబోడా మరి అందరం పోవలసిన వాళ్ళమే అదేదో మనం ఏదో ఇక్కడ ఉండిపోయేవాళ్ళలాగా అమ్మ పోయింది నాన్న పోయాడని ఏడుస్తూ ఉంటాం అది స్థితప్రజ్ఞత అంటారు బాధ కలిగినా సరే ఆ బాధని కూడా తీసి పక్కన పెట్టేసి ఇది నిజం అని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా స్వీకరిస్తారో దాన్ని స్థితప్రజ్ఞత అంటారు ఒక వంద కోట్లు కలిగిందాక వంద కోట్లు వచ్చిందని ఆనందం ఉండకూడదు నాకేదో దెబ్బ తగిలింది అమ్మో దెబ్బ అని ఆడవకూడదు ఆనందాన్ని బాధని రెండిటిని ఒకే విధంగా తీసుకోవటమే స్థితప్రజ్ఞత అది కలిగినటువంటి వాడికి దేవుడితో పని లేదు మనమే దేవుడు కాబట్టి ఆ దీపారాధన ఎందుకు పెడతారు అంటే దానికోసం అంధకారంలో కూడా పరమేశ్వరుని దేవుణ్ణి వెతుక్కోవటమే ఆ దీపారాధన యొక్క పరమ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటారు ఎందుకండి మరి అలాగా అంటే ఒకటి చెప్తానమ్మా శివలింగం ఇంట్లో ఉండకూడదని శాస్త్రం ఎక్కడా లేదు అవునా ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు నాన్న వాడికి ఎంత అన్నం పెడతాం ఎంత తింటాడో అంత పెడతా ఇంత ఇంత పెడితే సరిపోతుంది వాడికి సరిపోతుంది అవునా ఇప్పుడు నా అంత వాడికి కూడా ఇంత అన్నం పెడతానంటే సరిపోదండి నాకంటే ఇంకా బాగా బలిష్టంగా ఉండేవాడు ఉంటాడు వాడికి ఎంత అన్నం పెడతానంటే సరిపోదు అవునా అవునండి అట్లానే ఇంట్లో మన శక్తికి మించినటువంటి దేవతా విగ్రహాలు కానీ శివలింగాలు కానీ ఉండకూడదు అని చెప్తాం ఎందుకు అంటే మన గుండె ఎంత ఉంటుంది మన పిడికిలు ఎంత ఉంటుందో ఎవరి పిడికిలు ఎంత ఉంటుందో వాళ్ళ గుండె అంత ఉంటుంది అదే భగవంతుడి సృష్టి అసలు గొప్ప సృష్టి అది అవునా ఇప్పుడు నా పిడికిలు ఎంత ఉంటుందో అంతే నా గుండె ఉంటుంది అలానే నీ చెయ్యి ఎంత ఉంటుందో నీ గుండె కూడా అంతే ఉంటుంది అంటే గుండె గుడి మన పిడికిలు ఉంటుంది అవునా అందుకనే అంగుష్ట మాత్రం అంటారు అంటే ఇంతే అంగుష్టం అంటే ఈ వేలునే చూపిస్తాం మనం మాత్రం అంటారు గుండె గుడిలో పట్టేంత విగ్రహాలు మాత్రమే ఉండాలి కానీ అంతకుమించి ఎక్కువ విగ్రహాలు ఎత్తైన విగ్రహాలు పెట్టుకోకూడదు దేనికి అంటే ఎత్తైన విగ్రహాలు పెడితే అది ఈక్వల్ టు టెంపుల్ దేవాలయం దేవాలయంతో సమానం మరి దేవాలయంలో నిత్యం ఆ రెండుకి తలుపులు తీస్తారు పూజలు చేస్తారు అభిషేకాలు చేస్తారు ధూపదీప నైవేద్యాలు పెడతారు మహా పెడతారు అర్చనలు చేస్తూ ఉంటారు ఇవన్నీ ఇంట్లో నువ్వు చేయగలుగుతావా చేయలేరండి చేయగలిగితే పెట్టుకో మరి ఉద్యోగం చేయాలి వ్యాపారం చేసుకోవాలి మన వృత్తి పనులు ఉండే వృత్తి పనులు చేసుకోవాలి ఇంకా పిల్లలు చూసుకోవాలి అత్తమావని చూసుకోవాలి భర్తను చూసుకోవాలి వాళ్ళ క్యారేజీలు కట్టాలి వాళ్ళ ఆఫీసులు పంపించాలి ఏం ఆఫీసుకు పోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ సాయంత్రం మళ్ళీ వీళ్ళందరికీ స్నాక్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టాలి మళ్ళీ రాత్రి కావలసినటువంటి భోజనాలు రెడీ చేసి పెట్టాలి వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి పెట్టిన మొత్తం మళ్ళీ కడుక్కోవాలి కడుక్కొని పడుకోవాలి ఇంత సమయం అంతే ఇంత బిజీగా ఉండే టైంలో ఇన్ని గంటల సేపు దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసేటువంటి సమయం దొరుకుతుందా ఉండదండి రోజు మహానైవేద్యం పెట్టాలి రోజు అన్నం నైవేద్యం పెట్టాలి అన్నంలో కూడా ఏంటి కనీసం పెసరపప్పు కొద్దిగా వేసి కొద్దిగా నెయ్యి వేసి పెరుగు వేసి పంచదార వేసి నైవేద్యం పెట్టాలి అలాంటివి జరిగేటువంటి అవకాశాన్ని ఇంట్లో ఉంటే పెట్టుకో ఎవరు వద్దని చెప్పరు అవన్నీ అవకాశం లేదు కాబట్టి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోమని చెబుతాం మనం ఏంటి పంచదార నైవేద్యం పెట్టినా సరిపోతుంది బెల్లం నివేదన పెట్టినా సరిపోతుంది పాలు నివేదన పెట్టినా సరిపోతుంది పాలు పంచదార కలిపి లేదు తేనె నివేదన పెట్టినా ఏ నివేదన పెట్టినా కొబ్బరికాయ కొట్టినా అరటిపండు పెట్టినా ఏదైనా పండు ఫలం ఏది ఉన్నా సరే నివేదన పెడితే సరిపోతుంది కానీ పెద్ద పెద్ద విగ్రహాలు కూడా అదే నివేదన సరిపుచ్చుకోమంటే ఎట్లా ఉంటుంది సరిపోయి మన ఇంట్లో ఉండేటువంటి పిల్లవాడికి అన్నం పెట్టకుండా కడుపు మార్చడం ఎంత పాపమో మరి అంత విగ్రహం పెడుతున్నప్పుడు ఆ విగ్రహానికి తగ్గ ఆకలి కూడా ఉంటుంది కదా తగ్గ ఆరాధన కూడా చేయాలి కదా మరి అవన్నీ చేయకుండా నాకు నాకు కుదిరినప్పుడు మాత్రం నేను ఒక పది నిమిషాలు నీకు పూజ చేస్తాను అట్లా పడి ఉండి అంటే ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదండి కదా మరి శివుడికి నిత్యం నివేదన పెట్టాలి మరి మహా నివేదన పెట్టాలి శివలింగం ఉంటే అభిషేకం చేయాలి రుద్రపారాయణ చేయాలి ఇవన్నీ చేయగలుగుతామా చేయలేరు మరి చేయలేనప్పుడు ఇవన్నీ పెట్టాలి అంటే కష్టం కదా కష్టం అందుకోసమనే విగ్రహాలకి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఇది ఉంది గురువుగారు ఇప్పుడు ఇప్పుడు చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు అంటే తీర్థం తీసుకున్నప్పుడు తలకి రాసుకోకూడదు అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో తలకి రాసుకుంటే మంచిది అని అంటారు మరి అది ఎంతవరకు నిజమండి ఇది మంచి అమ్మా దేవాలయాలకు వెళ్ళేటువంటి వాళ్ళు చాలా వరకు తెలియకుండా కొన్ని కొన్ని దోషాలు మనకు తెలియవేవి దోషాలు అని చెప్పి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరో ఏదో చెప్పారో దాన్ని ఫాలో అవటం కాదు అది ఎంతవరకు నిజం అని చెప్పి తెలుసుకోవాలని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు పుస్తకాలు ఉన్నాయి నాలెడ్జ్ పెంచుకోవడం కోసం చాలా పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు అందుబాటులో గూగుల్ ఉంది యూట్యూబ్లు ఉన్నాయి ఇన్ని రకాల ఇంతమంది చెప్తున్నారు ఇవన్నీ చెప్తున్నా కూడా మన మైండ్కి ఎక్కువ అక్కడ పోయిన తర్వాత అలవాటైపోయి తలబూసేసుకుంటుంటారు అవునా దేవాలయానికి వెళ్తే అసలు ఎలా వెళ్ళాలి అనేది ఒక నియమం ఉంది అది ఎలా ఇప్పుడు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని దేవాలకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు కాదండి నెంబర్ వన్ దేవతా వస్త్రాలు అంటారు లేదా సంప్రదాయ దుస్తులు అంటాం మగవాళ్ళు పంచ కట్టుకోవాలి మంచిగా షర్ట్ వేసుకొని ఆడవాళ్ళు చీర లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం పంజాబీ డ్రెస్ అదే చూడీదార్ అంటారు అవి వేసుకొని వెళ్ళాలి ఇప్పుడు గుళ్ళకు వస్తున్నటువంటి జనాలు ఎంత నిర్లజ్జగా వస్తున్నటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు చెప్పండి మంది ఉన్నారు ఆ డ్రెస్ ఏమిటో అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే నేను చెప్తున్నాను కాదమ్మా తెలుసుకోవాలని కాబట్టి చెప్తున్నా పబ్బుకు వెళ్ళటానికి టెంపుల్కి వెళ్ళటానికి డిఫరెన్స్ లేకపోతే నీ సంస్కృతి నీకు ఎక్కడ నిలుస్తుంది చెప్పండి పాపమా కాదా పాపమేనా ఇక్కడ ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు మరి ఇవన్నీ గమనిస్తూ ఉంటారా గమనించవచ్చా అంటే అర్చకుడు ఉండేది అక్కడ దానికోసం దేవాలయం వచ్చిన భక్తులకి మంచిగా ఉంచడం కోసం మన వల్ల ఇంకోళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు అది మహాపాపం కూడా ఇప్పుడు మనం ఎట్లాగో భక్తిగా ఉండం మన పక్కవాడు భక్తిగా ఉండి నమస్కారం చేసుకుంటున్నా కూడా మన ఇష్టం వచ్చినట్టు గయ్యి గయ్యి మన కేకలు వేస్తూ ఉంటారు కొంతమంది ఉంటారు ఫోను హలో కోటి రూపాయల అండి లేదు రెండు కోట్లే మంచి ప్రదక్షిణ చేస్తూనే ఉంటాడు ఫోన్లో మాట్లాడుతూ ఇప్పుడు ప్రదక్షిణం చేస్తున్నాడా ఫోన్లో మాట్లాడుతున్నాడా మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడా అర్థం కాని పరిస్థితి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు నూట ఎనిమిది ప్రదక్షిణాలు కూడా గిర 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 తిరుగుతూనే ఉంటారు అదే పరిగెత్తరు అంత పరిగెత్తాల్సిన అవసరం ఏముంది పరిగెత్తి పాలు తాగే అంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ కదా మరి అంత గిరగిర ప్రదక్షిణాలు చేసిన అంత ఏముంది లేదు ప్రదక్షిణం చేయమనే విధానం ఎలా చెబుతుంది అంటే తొమ్మిదో నెల కడుపుతో ఉన్నటువంటి స్త్రీ ఒక అమ్మాయి తొమ్మిది నెలలు కడుపుతో ఉంటే ఈ తొమ్మిది నెలల కడుపుతో ఉన్నటువంటి గర్భంతో ఉన్నటువంటి ఒక అమ్మాయి నిండు కుండ నిత్తని పెట్టుకొని ఎంత నిదానంగా నడుస్తుంది చెప్పండి అడుగులో అడుగు వేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తుంది అవునా గర్భాన్ని సంరక్షించుకోవాలి పని కుండని సంరక్షించుకోవాలి అవునా ఇక్కడ ఏంటి జీవాత్మ పరమాత్మ ఈ రెండింటినీ రక్షించుకోవాలి నీ శరీరాన్ని కాపాడుకోవాలి అదే సమయంలో నీలో ఉండేటువంటి భక్తిని చూపించాలి ఆ కుండ జీవాత్మ కడుపులో ఉన్నటువంటి పరమాత్మ ఈ రెండు కాపాడుకోవాలి కదా ఎంత నిదానంగా అయితే అడుగులు వేస్తూ ప్రదక్షిణ తిరుగుతుందో అంత నిదానంగా ప్రదక్షిణ చేయాలని చెప్పి శాస్త్రం చదువుతుంది అలా ప్రదక్షిణాలు చేస్తున్నారా లేదండిగా పాటు తీసుకుంటారు గిర్ 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 మన గీతలు కొట్టుకుంటుంటారు వెళ్ళిపోతుంటారు తిరుగుతూనే ఉంటారు ఈ గీతల సిస్టమ్ ఏంటో నాకు అర్థం కావటం మన రాతను మార్చేది ఈ దరిద్రమైన గీతలే గీతలకి కొట్టుకోవడం ఏంటమ్మా ప్రతి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆచార సంప్రదాయాలు దానికి దగ్గర ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం శివాలయానికి ప్రదక్షిణాలు ఉన్నాయి కొన్ని ప్రతి దేవాలయానికి ప్రదక్షిణాలు చేస్తారు వీటిల్లో ఒక్కొక్క వస్తువు వాడుతూ ఉంటారు కొంతమంది మిరియాలు తీసుకుంటారు ఒక నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలకి నూట ఎనిమిది మిరియాలు లెక్క పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని ఒక ఒక మూత పక్కనే ఉంటుంది ఒక మిరియం తీసుకోండి చక్కగా అక్కడ ఉండేటువంటి దేవాలయం ఏదైతే ఆ నామస్మరణ భగవంతుణ్ణి ఓ నమ శివాయ శివాలయానికి వెళ్తే లేదు అమ్మవారి దేవానికి వెళ్ళారు శ్రీమాత్రే నమ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళారు జై శ్రీరామ్ లేదా జయ హనుమాన్ ఇట్లా అనుకుంటూ ఒక మిరియం తీసుకొని ప్రదక్షిణం చేసి వచ్చి మరలా ఆ మూతలో పెట్టాలి మరలా ఇంకో ప్రద ఇంకొక ప్రదక్షిణ ఇంకో మిరియం తీసుకొని ఇంకో ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తూ ఉండాలి దానివల్ల ప్రేత పిశాచ బాధలు తొలుగుతాయిట మిరియాల వల్ల అంటే ఎవరన్నా మన మీద ప్రయోగం చేసినా మనకి తెలియకుండా దాటినా ఏదైనా నరఘోషలున్నా కూడాను మిరియాలు ప్రదక్షిణ చేస్తే మిరియాలతో చేస్తే ఆ విధమైనటువంటి దోషాలు పోతాయి మల్లెపూలతో ప్రదక్షిణం చేస్తే మనస్సులో ఉండేటువంటి మనోవాంఛ నెరవేరుతుంది అలాగే పసుపు కొమ్ములతో చేస్తే భర్త అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు పసుపు కొమ్ములతో చేయటం వల్ల కానీ లేదా వివాహం కావాలి అనుకునేటువంటి చిన్నపిల్లలు ఆడపిల్లలు పసుపు కొమ్ములు లెక్క పెట్టుకొని ప్రదక్షిణ చేయడం ద్వారా కానీ వివాహం అవుతుంది వివాహం అనేటువంటి వాళ్ళకి భర్త అనారోగ్య భార్య నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉంటాడు శివుడికి మారేడు దళాలతో చేస్తాం లెక్క పెట్టుకొని ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కో రకమైనటువంటి ఫలితం మనకు కనబడుతుంది అవన్నీ తీసేసి గీతలు కొట్టుకుంటూ ప్రదక్షిణ చేస్తామంటే ఏముంటుంది చెప్పండి చేసిన ప్రదక్షిణాలు కూడా ఫలితం ఏమి ఉండదు ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ముందుగా నువ్వు లెక్క పెట్టుకున్నావు కాబట్టి దీంట్లో ఈ వన్ నాట్ ఎయిట్ దీని మీద నీకు మనసు కేంద్రీకరించాల్సిన అవసరం లేదు అవునా కాబట్టి దీంట్లో కూడా ఒక చిన్న కథ చెప్తాను ఒక తల్లి ఒక తండ్రి కూతురు దేవాలయానికి వెళ్దాం రా అని చెప్పి కూతురుని అడిగాడు కూతురు వచ్చింది అన్నీ చేసింది పూజ చేసుకుంది ప్రదక్షిణ చేసుకుంది తీర్థం ప్రసాదం తీసుకుంది ఇంటికి వెళ్ళిపోయింది మరుసటి రోజు మళ్ళీ అడిగాడు తండ్రి రా మళ్ళీ గుడికి వెళ్దాం నేను నాన్న ఎందుకు అక్కడ ఒకళ్ళు సెల్తో మాట్లాడుతున్నారు ఒకళ్ళు ప్రసాదాలు తింటూ పడేస్తున్నారు ఒకళ్ళేమో ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని ఇంట్లో జరుగుతున్నటువంటి ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటున్నారు ఒకళ్ళేమో వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు ఎవ్వరికీ భక్తి లేవు నాన్న నేను దేవాలయానికి రావాలనిపించట్లేదు నాకు అవునా తల్లి సరేరా ఈ ఒక్క ఒక్కరోజు నాతో రేపటి నుంచి నువ్వు రమ్మని నేను రమ్మని పిలిచినా కూడా నీకు రావద్దు కాబట్టి రావద్దు అని చెప్పి తీసుకుని వచ్చాడు సరే వాడు నాన్న ఏదో కండిషన్ మీరు తీసుకొస్తున్నాడు కాబట్టి వచ్చింది వచ్చిన తర్వాత ఒక దోసెట్లో నీళ్ళు పోసాడు అమ్మ ఇవి పట్టుకొని ఇవి ఎక్కడ ఒక్క చుక్క కూడా కింద పడకుండా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి రాపో అని చెప్పాడు చేసి వచ్చింది ప్రదక్షిణ చేసి వచ్చింది ఆ నీళ్ళు పక్కన పోసేసింది మిగిలిమి ఇంటికి వెళ్ళింది మరి రేపటి నుంచి వెళ్దాం అదే వాళ్ళకి వెళ్తే అంటే ఎందుకు ఇవాళ తీసుకెళ్ళావు మరి రేపటి నుంచి రానని చెప్పాను కదా అంటే నీకు ఇవాళ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా కనబడ్డారా కనపడలేదు ఎవరన్నా ఆడవాళ్ళ కూర్చొని ముచ్చట్లాడుకుంటున్నట్టు ఏమైనా కనబడ్డారా కనపడలేదు మరి ఎవరైనా వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా కనబడ్డారా కనపడలేదు ఎవరైనా అరుపులో వినపడ్డాయా వినపడలేదు ఎందుకు అని అడిగాడు కూతుర్ని తండ్రి నా చేతిలో నిళ్ళు పోసావు నువ్వు ఈ ఝ్యాస్ అంతా దేని మీదనే ఉంది నాకు ఇక వినపడితే అవి ఎక్కడ పట్టించుకుంటాను అందుట మరి భగవంతుడి మీద దృష్టి పెట్టినా ఇవన్నీ నీకు వినపడవు కనపడవు కదా నీ చేతిలో ఉన్న నీళ్ళే భగవంతుడు అనుకో మరి భగవంతుడి మీద దృష్టి పెడితే నీకేవి కనపడవు కదా అలా ఉండాలి దేవాలయానికి వస్తే అంటే మనసు మొత్తం మనస్ మనసు మొత్తాన్ని కూడా పరమేశ్వరుడి మీద ఏకాగ్రత చేయాలి అట్లానే ప్రదక్షిణ చేసేటువంటి వాళ్ళు గంటలు కొడుతూ ఉంటారు అవునా మనం దేవాలయానికి రాగానే ఒక గంట కొడతాం మనం అది మూడు సార్లు కొట్టాలి మూడు సార్లు కొట్టినప్పుడు చూడండి గంట కొట్టి వదిలేసిన తర్వాత కంచుతోనే తయారు చేస్తారు గంటలన్నీ కూడా జిమ్ అని సౌండ్ వస్తుంటాం గంట కొట్టినప్పుడు ఆపిన తర్వాత అవునా దాన్ని మనం శ్రద్ధగా గమనిస్తే ఓంకార వస్తుంది ఒక శబ్ద తరంగం వెళ్ళి భగవంతుణ్ణి చెబుతుంది ఫలానా వాడు వచ్చాడు చూడవయ్యా అని చెప్పి ఈ శబ్ద తరంగం వెళ్ళి భగవంతుడు హృదయానికి తగులుతోంది అందుకోసమే మనం గండ కొడతాం మనం వచ్చామని చెప్పి ఇంటిమేషన్ ఇవ్వడం కోసం దేవుడికి అవునా దాన్ని గన 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 ఘన గన గన కొడుతూనే ఉంటారు కొంతమంది అన్నిసార్లు కొడితే ఆంజనేయ స్వామి సాధారణంగా ఇట్లా ఉంటాడు కదా కొన్ని రోజులకి ఇట్లా వచ్చేస్తాడు గారెంటీ వాడు వస్తున్నాడంటే భయపడే పరిస్థితి కూడా వచ్చేస్తాడు భగవంతుడు కూడా అలా కాకుండా ఒక ప్రదక్షిణ చేస్తారు మళ్ళీ ఒక గంట కొడతారు మళ్ళీ ఒక ప్రదక్షిణ చేస్తారు ఒక గంట కొడతారు మళ్ళీ ప్రదక్షిణ చేసి వస్తారు మళ్ళీ గంట కొడుతుంటారు అలా నూటెనిమిది సార్లు చేస్తే నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు గంటలు కొడుతూ ఉంటారు అసలు గంట రాగానే కొట్టాలని చెప్పాము ఇందాక మనం రాగానే మనం వచ్చామని చెప్పడం మరి నూటెనిమిది సార్లు నువ్వు కొడుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఫ్రెషే కదా అది ఎనిమిది మొత్తం పోయినట్టే కదా నూటెనిమిది సార్లు ప్రదక్షిణ పోయినట్టే కదా నువ్వు ఇప్పుడు ఒక ప్రదక్షిణ వచ్చావు గంట కొట్టావు అయిపోయింది ఈ పాత ప్రదక్షిణ లెక్కలోకి లేదు మళ్ళీ గా స్టార్ట్ చేయాలి మళ్ళీ నేను వచ్చానని చెప్పడమే కదా మరి భగవంతుడు మాత్రం ఎన్నిసార్లు అని చూస్తాడు వీళ్ళేమి అన్నిసార్లు గంట కొట్టొచ్చా అన్నిసార్లు గంట కొట్టడం వల్ల ఏమవుతుంది పక్కన ఉండేటువంటి వాళ్ళకి మెంటల్ డిస్టర్బెన్స్ వస్తుంది అవునా అలా కూడా కొట్టకూడదు మూడు సార్లు మాత్రమే కొట్టాలి మూడు సార్లు కొడితే సకల పాప హరణం జరుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది ఈ ప్రదక్షిణం కూడాను దేవాలయానికి చేసేటప్పుడు దేవాలయం గర్భాలయం ఏదైతే ఉంటుందో గర్భాలయానికి కనీసం మూడు అడుగుల దూరంగా ఉండే ప్రదక్షిణ చేయాలి గర్భాలయాన్ని ఎక్కడ టచ్ చేయకూడదు స్పృశించకూడదు చాలామందిని చూస్తూ ఉంటారు ఆ గర్భాలయం వెనక ఒక దేవత ఆ విగ్రహాన్ని పెడతారు ప్రతి దేవాలయానికి ఉంటుంది ఆ విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తూ ఉంటారు అవునండి నీ దగ్గర ఉన్న నెగిటివ్ని తీసుకెళ్ళి ఆ విగ్రహానికి ఇస్తే మళ్ళీ తర్వాత మరుసటి రోజు వచ్చి దండం పెడితే నెగిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ ఎక్కడ వస్తుంది విగ్రహానికి ఏంటి ఆకర్షణ శక్తి అంటాం అవునండి అవునా ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళాం దేవాలయంలో గర్భాలయం ఒక పూజారి ఒక పవిత్రమైనటువంటి స్థానం ఆ లోపలికి అందరూ వెళ్లకుండా ఒక పూజారి మాత్రమే లోపలికి వెళ్ళటం రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక పాజిటివ్ శక్తి అనేది ఒకటి ఉంది అవునా వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ పాజిటివ్ ని మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్తో మనం ముట్టుకుంటూ ఉంటే మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్ మన చేతి ద్వారా ఆ విగ్రహానికి వెళ్ళిపోతుంది మళ్ళీ మరుసటి రోజు వచ్చి దండం పెడితే అక్కడున్న నెగిటివ్ వస్తుంది కానీ పాజిటివ్ రాదు కదా నీకు కాబట్టి విగ్రహాన్ని ముట్టుకోవటం కూడా మహాపాపం గురువుగారు ఇప్పుడు మనం విగ్రహాన్ని ముట్టుకుంటే నెగిటివ్ వస్తుంది అని అన్నారు కదా ఇప్పుడు మీరు వెళ్ళారు నేను వెళ్ళాను నేను వెళ్ళి ముట్టుకున్నాను నా నెగిటివ్ అంతా వెళ్ళిపోయింది విగ్రహానికి ముట్టుకుంటే నా నెగిటివ్ మీకు వస్తుందా లేకపోతే మళ్ళీ నాది నాకే వస్తుందా ఇక్కడ ఏంటంటే నువ్వు చేసిన కర్మకు నువ్వే ఫలితం అనుభవించాలి పక్కవాడు ఎందుకు అవునా మనం చేసిన కర్మ మనమే అనుభవించాలి అవునా కదా నేను దానం చేస్తే దానం ద్వారా వచ్చేటువంటి పుణ్యం నాకు వస్తుంది మరి పక్కవాడికి ఇస్తారా ఇవ్వరు మరి ఇది కూడా అంతే కదా యద్భావం తద్భవతి ఎలా ఆలోచిస్తే అలానే జరుగుతుంటుంది అక్కడ కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడ విగ్రహాలు స్పృశించడం అనేది జరగకూడదు తప్పు మహాపాపం అది ఒక యంత్రం పెట్టి పరమోత్కృష్టమైనటువంటి యంత్రానికి ఒక శక్తిని మంత్రం ద్వారా ఇచ్చి దాని కింద అనేక రకాలైనటువంటి ఔషధీ గుణాలు వేసి ప్రతిష్ట చేస్తే అంత విగ్రహానికి అంటే ఒక రాయికి శక్తిని ఇస్తున్నారు విగ్రహానికి శక్తిని ఇస్తున్నారు యంత్రం ద్వారా యంత్రం ద్వారా అలాంటి పరమ పవిత్రమైనటువంటి శక్తిని మనం నెగిటివ్ చేస్తూ ఉంటే మరి ఇంకో ప్రశ్న కూడా వస్తుంది మీరు ముందు నేనే చెప్తాను మరి శ్రీశైలం వెళ్తాం గోకర్ణం వెళ్తాం ఇట్లా దేవుణ్ణి ముట్టుకుంటాం కదా మరి అక్కడ పాపం రాదా అంటే అక్కడ మానవ ప్రతిష్ట కాదు మానవాతీతమైనటువంటి శక్తులు సాక్షాత్ పరమేశ్వరుడే అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి దేవతలు ఇప్పుడు స్వయంభూ దేవతలు ఉంటే చూడండి వాస జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠాలు అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా లోపలికి రానిచ్చి ఎవరు ముట్టుకొని ఇవ్వరు మనకి ఈ కరోనా తర్వాత కంప్లీట్గా మొత్తం మారిపోయింది అది ఆ సిస్టమ్ కూడా శ్రీశైలన్ను కూడా ఎక్కడో కొంతమందిని మాత్రమే లోపల రాణిస్తు ఉంటారు అంటే అలాంటి పరమేశ్వరుడు కానీ ఏ దేవతా శక్తి అయినా కానీ స్వయంభూగా ఆ దేవతలంతటా వాళ్ళంతటా వాళ్ళు ఆ భూమిలో ఎక్కడైతే శక్తియుక్తంగా ప్రతిష్ట అవుతున్నారో వెలిసి ఉంటున్నారో అక్కడ శక్తి రావడం పోవడం లేదు ఇందాక నేను చెప్పాను కదా మంత్రాలతో యంత్రానికి శక్తినిచ్చి విగ్రహం పెడుతూ యంత్రా విగ్రహానికి శక్తిని ఇస్తున్నారు అని మానవ మంత్రంతో చేసేటువంటి శక్తికి సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి నేను చూడడానికి ఎంత తేడా ఉంటుంది కాబట్టి అక్కడ ఎంత శక్తి పోయినా కూడా వస్తూనే ఉంటుంది సాక్షాత్ పరమేశ్వరుడే కాబట్టి అని మానవులు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయంలో మాత్రం ఎక్కడ విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దనే చెప్తాం ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న ఇంతవరకు నేను సమాధానం ఇవ్వలేదు తీర్థం తీసుకునేటప్పుడు ఎలా అవునా అవునా మనం తీర్థం తీసుకునేటప్పుడు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం అని చెప్పి మంత్రం చెప్పి తీసుకుంటాం అవునా అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణ సకల వ్యాధులు నివారణ కలగాలి అకాల మృత్యువు పోవాలి అని చెప్పి తీర్థం తీసుకుంటాం తీర్థం తీసుకున్న తర్వాత దీంట్లో పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పంచామృత తర్వాత పండ్ల రసాలు యాలకులు జాజికాయ జాపత్రి ఇలాచి ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలన్నీ వేస్తూ ఉంటారు ఈ తేనె మన వెంట్రుకల మీద రాసుకోండి జస్ట్ అట్లా ఇరవైలో అరవై వచ్చేస్తుంది తెల్లగా మారిపోతాయి వెంట్రుకలు తేనె వెంట్రుకలకి పట్టిస్తే తప్పనిసరిగా తలగా మారిపోతుంది మారిపోతుంది అవునా పంచామృతాల్లో నీకు తేనె కలిసి ఉన్నప్పుడు నువ్వు తీసుకెళ్లి తీర్థం నెత్తికి పూసుకుంటే ఏమవుతావు ముసలి వాళ్ళు అయిపోతారు కదా ఎవనం పోతుంది కదా అంటే చూడటానికి అసలు అంటే అలంకారంలో ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే కేసీఆర్ జుట్టు అవునండి అవునా జుట్టు లేని వాళ్ళు రాసుకోవచ్చా ఇది కూడా అడుగుతుంటారు మళ్ళీ దాన్ని కూడా చెప్తాను సమాధానం చెప్తాను కాబట్టి తలకి తీర్థం పూసుకోవడం అనేది నిషిద్ధం దాంట్లో ఇంకొక పరమార్థం ఉంది ఏంటి అంటే ఇప్పుడు మనం అక్కడ ఉండేటువంటి విగ్రహం ఏ దేవత అయినా సరే విగ్రహానికి అభిషేకం చేస్తాం అభిషేకం చేసిన తర్వాత తీర్థం తీసుకొని ఇట్లా పూసుకున్నప్పుడు ఒక బొట్టు కింద పడుతుంది అవునండి అవునా నువ్వు తీర్థం తీసుకున్న పుణ్యం నీకు వచ్చింది బాగానే ఉంది ఈ బొట్టు వెనక్కిబడింది కింద నేల మీద ఎవరు వచ్చి తొక్కుతున్నారు తొక్కిన వాడికి పాపం కాదు వాడు తొక్కేలా నువ్వు చేసినందుకు ఆ పాపం నీకు వస్తుంది అభిషేకం చేసిన తీర్థం వేరే వాళ్ళు తొక్కేలా పడేస్తుండే అది కరెక్టా కరెక్ట్ కాదండి మరి తీర్థం కూడా పూర్తిగా తీసుకోవాలి అది కూడా ఇక్కడ నుంచి తీసుకుంటాం ఇక్కడ నుంచి వచ్చేదాన్ని దేవతా తీర్థం అంటాం అవునా ఈ దేవతా చాలా చాలామంది కూడా జురుకుంటుంటారు జరుకోకూడదు జురుకుంటే మధుపానంతో అని చెప్తాం మద్యపానం చేస్తారు కదా దాంతో సమానమనే చూస్తాం ఆచమన ఏం చేసేటప్పుడు కానీ మనం పూజ చేసేటప్పుడు మూడుసార్లు చేతుల నుండి వేసుకుని ఆచమన ఏం చేస్తాం కదా అది కూడాను జరుకోకూడదు తప్పనిసరిగా తలని పైకెత్తి ఇలా చేతిని పైకెత్తి సంపూర్ణంగా మన కంఠంలోకి తీసుకోవాలి దాని ద్వారా పుణ్యం వస్తుంది ఇలా నీ ఈ తీర్థం కింద పట్టడం ద్వారా మనం నెత్తి పూసుకుంటే పుణ్యం వచ్చిందా రాలేదు తీసి పక్కన పెడితే పక్కవాడి వాడి తొక్కితే ఆ పాపం మాత్రం మనం మూట కట్టుకొని ఇక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్తున్నాం కాబట్టి తలకి పూసుకోకూడదు మరి ఏం చేయాలి తప్పనిసరిగా అసలు ఇప్పుడంటే పూర్వకాలం బిజీ అయిపోయింది మా దేవాలయాల్లో తీర్థం ఇచ్చేసేసరికి పక్కన ఒక వంద మంది రెడీ అవుతుంటారు వాళ్ళందరికీ తీర్థం వారుసి ఉంటుంది పూర్వకాలంలో తీర్థం శుద్ధోదకం రెండు పక్క పక్కనే ఉండేవి తీర్థం ఇచ్చిన తర్వాత ఇంకో ఉద్ధరణతో నీళ్లు వేసేవాడు పూజారిలో చేకడుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి కనీసం బయటకు వచ్చిన తర్వాత అయినా సరే లేదు ఖర్చీఫ్ ఉంటుంది ఆ ఖర్చీఫ్తో అయినా తుడుచుకోవాలి లేదు కనీసం బయటకు వెళ్ళి చేకడుక్కోవాలి ఇలా చేయకుండా మనం తీర్థం చేసేసుకొని తలగ పూసేసుకుంటాం పొట్టలకు పూసేసుకుంటాం అంటే ఏ రకమైనటువంటి పుణ్యాలు రావు లేని పొంది పాపమే వస్తుంది అందుకనే శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తాం శంఖం పెడతాం పక్కన అవునా శంఖ తీర్థాన్ని తాకూడదని చెప్తారు శంఖం నుంచి వచ్చేటువంటి తీర్థంని తాకూడదు అది చల్లుకోవాలి ప్రోక్షణ చేసుకోవాలి అభిషేక తీర్ అభిషేక జలం ఏవిధంగా ఉంటుందో దాన్ని స్వీకరించాలి దాన్ని చల్లుకోకూడదు చాలామంది కూడా విభూతి పోసేసిన తర్వాత నీళ్లు పోసేసి మన నెత్తని ఉంటారు ఏ అభిషేకం చేసినటువంటి నీళ్ళైనా సరే నెత్తిన చల్లుకుంటే మహాపాపం తప్పితే పుణ్యం రాదు ఇది ఖచ్చితమైన మాట అది దేనికి అంటే పక్క వాళ్ళు తొక్కుతున్నారు కాబట్టి పరమేశ్వరు చేసినటువంటి అభిషేకం చేసినటువంటి మంత్రాలతో చేసినటువంటి నీళ్లు తీసుకొచ్చి ఎవరన్నా తొక్కుతున్నామంటే పుణ్యం ఎట్లా వస్తుంది మనకి పాపమే కదా కాబట్టి శంఖ తీర్థాన్ని చల్లుకోమని చెబుతున్నారు అభిషేక తీర్థాన్ని స్వీకరించమని చెబుతున్నారు కడుపులోకి కాబట్టి తీర్థం ఈ విధంగా సేవించాలి దీనికి ఈ సమస్య అంతా అవునండి గురువు ఇప్పుడు చాలా మంది కొబ్బరికాయ ఆడవాళ్ళు కొట్టొద్దు అని అంటారు ఎందుకండి అది మరి అది ఇంతవరకు అంటే కొంతమంది అంటుంటారు కానీ అంటే గర్భిణీ స్త్రీలు కొట్టద్దు అని అంటారు కానీ ఇప్పుడైతే అసలు ఆడవాళ్ళు కొబ్బరికాయనే కొట్టొద్దు అని అంటున్నారు చెప్తానమ్మా అది ఉత్తరాది దేశంలో ఉండేటువంటి సంప్రదాయం మన సౌత్ ఇండియన్స్కి సంప్రదాయం ఆ సంప్రదాయం లేదు ఓ మాట చెప్పాలి అంటే నార్త్ ఇండియన్స్ మాత్రమే చేస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం చేస్తాం వరలక్ష్మి వ్రతం మగవాళ్ళు కూర్చోరు ఆడవాళ్ళు కూర్చొని చేస్తారు కొబ్బరికాయ కొడతారా లేదా కొడతారా మరి ఇంకేంటి అనుమానం తీరిపోయింది కదా అక్కడే అవునా కదా ఆడవాళ్ళు కొబ్బరికాయ ఎప్పుడు కొట్టకూడదు అంటే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కొట్టకూడదు దేనికి అంటే కొబ్బరికాయ గర్భమే అవునండి మనకుండేదే గర్భమే దాని వల్ల కూడా ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా ఏదైనా వాళ్ళు గట్టిగా కొట్టాల్సి వస్తే లోపల ఉండేటువంటి పిండానికి ఏదైనా అపస్థుతి జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే కొట్టొద్దని చెప్తాం నెంబర్ వన్ నెంబర్ టూ గర్భం అంటే రహస్యంగా కలిసి ఉన్నటువంటి వాటిల్ని ఇప్పుడు గర్భం అనేది రహస్యంగా అనేది లోపల ఉంటుంది అవునా అలాంటి వాటిని ఛేదన చేయడం అనేది మన గర్భానికి ప్రతీకగా ఉండేటువంటి వాటిల్ని మనం కొట్టొద్దని చెప్తాం గుమ్మడకాయ కూడా కొట్టద్దని చెప్తారు ఆడవాళ్ళు అసలు గుమ్మడికాయ కొట్టరు ఆడవాళ్ళు మంచి గుమ్మడకాయ అసలు కొట్టరు ఎక్కడ కొట్టరు అది నార్త్ ఇండియన్స్ కావచ్చు సౌత్ ఇండియన్స్ కావచ్చు ఎవరైనా సరే దక్షిణ ఉత్తర భారతదేశాల్లో ఎక్కడ కూడా మంచి గుమ్మడికాయ ఆడవాళ్ళు పొగల కొట్టరు మగవాళ్ళు మాత్రమే పొగల కొడతారు అందులో ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడు గృహప్రవేశాలు చేయొద్దు ఇవన్నీ ఎందుకు చెప్తారు గృహప్రవేశం కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టాలి నిమ్మకాయలు కొయ్యాలి ఇవన్నీ కూడాను గర్భంగా ఉండేటువంటివి గర్భము అంటే రహస్యంగా ఉండేటువంటివి వాటిని ఛేదన చేయడం ద్వారా వాటి ఇంపాక్ట్ వీళ్ళ మైండ్ మీద పడుతుంది ఆ మైండ్ గర్భంలో ఉండేటువంటి శిశువు మీద పడుతుంది ఇప్పుడు గుమ్మడకాయ కొడతాం దాంట్లో పసుపు కుంకుమ వేస్తాం కుంకుమ వేస్తే ఎర్రగా ఉంటుంది కదా ఇప్పుడు కడుపుతోన్న వాళ్ళు ఎలా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలి అందుకనే బెడ్రూమ్లో ఉండేటువంటి కలర్స్ కూడా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి కలర్స్ ఉండాలని చెప్పేది అందుకోసమే అది మన మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది తప్పనిసరిగా కాబట్టి ఎర్రటిగా కనబడటం వల్ల వాళ్ళకి ఒక భయమైనటువంటి భయాందోళనకు గురవుతూ ఉంటారు ఆ భయాందోళన ఏమవుతుంది గర్భంలో ఉండేటువంటి శిశువు మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి గుమ్మడికాయలు కొట్టొద్దు దాని మీద పసుపుంకాయలు వేయొద్దు అని చెప్తారు అంతేకాకుండా ఇక్కడ కళ్యాణాలు జరిగేటువంటి దేవాలయాలకి తర్వాత ప్రతిష్టలు జరిగేటువంటి దేవాలయాలకు కూడా కడుపుతున్నటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్తారు దేనికి అంటే కళ్యాణం జరిగిన ప్రతిష్టా మహోత్సవాలు జరిగిన ఏదైనా వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరిగినా తప్పనిసరిగా రక్తాన్న బలి బలిహరణ అని చెప్పి కొట్టిస్తారు అంటే అన్నాన్ని కుంకుమలో కలిపి దాన్ని బలిహరణగా వేస్తారు అవి కూడా చూడటం కరెక్ట్ కాదు అనేటువంటిది ఒక శాస్త్రం కదా కాబట్టి అట్లాంటి వాటి జోలికి కూడా వెళ్ళొద్దు అని ఆడవాళ్ళని చెప్తాం అందుకని గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయలు కొట్టకో కొట్టకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి మంచి పని అది మరి అసలు ఆడవాళ్ళు ఎప్పటికీ కొట్టకూడదు అంటే అలా ఏం లేదు తప్పనిసరిగా ఆడవాళ్ళు కొబ్బరికాయ కొట్టచ్చు వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరికను తీర్చుకోవచ్చు చక్కగా ఇప్పుడు నాకు నువ్వే ఉన్నావు నాన్న నీకు మంచి జీతం వచ్చింది నేను ఆన్ చేసి మాకు కొంత కొబ్బరికాయ కొడతాను మొక్కుంటావు అవునండి కొడతావా లేదా కొట్టాలి మరి మొక్కున్నది నువ్వే కదా నువ్వు మొక్కని అనుకోటమంటే కరెక్ట్ కరెక్ట్ కాదు కదా కాబట్టి అందరూ ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో చూడండి భర్త భార్య కడుపుతో ఉంటే భర్త కూడా గుమ్మడికాయ కొట్టాడు గర్భం వాళ్ళిద్దరికి సంబంధించింది కదా భార్యాభర్తలకు సంబంధించింది కదా కాబట్టి ఆ పాపం వీళ్ళకు కూడా ఏదైనా వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి భార్య యొక్క భర్త ఎవరైతే ఉంటారో మగవాళ్ళు వాళ్ళ చేత కూడా గుమ్మడికాయ కొట్టించడం అనేది జరగదు తప్పనిసరిగా కాబట్టి కొబ్బరికాయలు అందరూ ఆడవాళ్ళు కొట్టవచ్చు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం అసలు పనికిరాదనే చెప్తాం తప్పనిసరిగా వీళ్ళని దేవాలయాలకి వెళ్ళొద్దు పర్వతారోహణ చేయొద్దు పర్వతారోహణ కలుపుతూ ఉన్నప్పుడు పర్వతారోహణ ఎలా చేస్తుందని చెప్పండి ఇప్పుడు తిరుపతి వెళ్ళడం అనేది పనికిరాదు కదా ఎంత ఎత్తులో ఉంటుంది తిరుపతి కావచ్చు శ్రీశైలం కావచ్చు ఇంకే పర్వతం మీద ఉండేటువంటి దేవాలయం ఏదైనా సరే కొండల మీద ఉండేటువంటి దేవాలయాలు అలాంటి దేవాలయకు వెళ్ళడం వల్ల ప్రమాదం ఎవరికి గర్భంలో ఉండేటువంటి శిశువుకి ఇక్కడ ఒక మన సంస్కృతి సంప్రదాయ ధర్మాలు ఏవైతే చెప్తున్నాయో కంప్లీట్ సైన్స్ నాన్న ఇల్లు మారద్దు అని చెప్తారు కడుపుతో ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఇల్లు మారొద్దు రెంటెడ్ హౌస్ ఇల్లు మారద్దు అని చెప్తారు ఎందుకు మారద్దు ఇల్లు కాదు సామాగ్రి మొత్తం పాతవి మొత్తం తీసి ఇక్కడ పెడితే డస్ట్ ఎలర్జీ వస్తుందా రాదాండి డస్ట్ ఎలర్జీ వల్ల ఎవరికి లాస్ అవుతారు గర్భంలో ఉండేటువంటి శిశువే ఇవన్నీ కూడా ఒక సైన్స్ సైన్స్ ప్రకారం ఇవన్నీ చేయొద్దు అంటారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ధర్మంలో సైన్స్ ఉంది అది తెలుసుకోవాలి ఇప్పుడు గొప్పగా సైన్స్ వచ్చింది ఈ ఇల్లు మారితే డస్ట్ వస్తుంది మరి ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తుంది ఆచారం ఉన్నటువంటి భార్య ఉంటే ఇల్లు మారద్దని చెప్పి చెప్పడం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కొన్ని వేల సంవత్సరాల క్రితమే వస్తుంది కదా మరి అప్పుడే చెప్పింది కదా మన సైన్స్ అవునండి ఇప్పుడు ఈ సైన్స్ చెప్పడం కాదు మన సైన్స్ ఎప్పుడో చెప్పింది అసలైన సైన్స్ అంటే మనదే ఒక అమెరికా సైంటిస్ట్ కూడా ఒకటే మాట చెప్పాడు మీ ఆధ్యాత్మికత అంటే మీ భక్తి మీ ధర్మం మీ శాస్త్రం మీ ఆచారం మీ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో హిందూ సంప్రదాయాలు వీటిల్లో గొప్ప సైన్స్ దాగి ఉంది మా సైన్సు లాస్ట్ స్టెప్ అంటే చివరి అంతా అయిపోయింది ద ఎండ్ సైన్స్కి ఇంకెక్కడ లేదు అనుకునేటువంటి స్థానం ఎక్కడ ఉంటుందో చెప్పనా అని చెప్పి ఒక ఆయన చెప్పాడు ఎక్కడ అంటే మీ ఆచారాల్లో మొట్టమొదటి మెట్టు ఎక్కితే మా సైన్స్ అక్కడే ఎండ్ అయిపోయింది ఆ తర్వాత మేము ఎక్కడైపోతున్నాం అంత గొప్పది మీ ధర్మం అని చెప్పి ఒక అమెరికన్ సైంటిస్ట్ చెప్పాడు కదా కాబట్టి ఆడవాళ్ళు కొబ్బరికాయ కాబట్టివే కాదు కొబ్బరికాయ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు మాత్రం కొట్టద్దని చెప్పండి గురువు గారు ఇందాక మీరు అన్నట్టు గుడికి వెళ్ళినప్పుడు గంట కొడతారు మూడు సార్లు కొట్టాలి అని అన్నారు కదా మరి ఒక్కసారి గంట కొడితే అరవై సార్లు మనకు ఏదైనా శాపం వస్తుంది అంటే మంచి జరగదు అని అంటారు అది నిజమేనా అండి మరి నిజమేనా అంటే దాన్ని తాడనం అంటారు గంట కొట్టడాన్ని తాడనం అంటారు మనం గంట 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 అని చూస్తుంటాం గంట తాడనం అంటారు తాడనం అంటే మోగించడం అని అర్థం ఒకసారి గంట కొడితే మహా పాపాలు వస్తాయి అంటే దీంట్లో నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఒకసారి గంట కొట్టడం వల్ల శరీరంలో ఉండేటువంటి పాపాలు పోతాయి రెండోసారి గంట కొట్టడం వల్ల మనసు ద్వారా చేసినటువంటి పాపాలు పోతాయి మూడోసారి గంట కొట్టడం ద్వారా చేసిన పాపాలన్నీ పోతాయి కాబట్టి ఏమొస్తుంది పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది అంటే ఇప్పుడు ఒక్కసారి కాకుండా మూడుసార్లు కొట్టాలి ఇప్పుడు చూడండి మనం గంట కొట్టగానే గర్భాల మీద ఉండేటువంటి పక్షులు మొత్తం ఎగిరిపోతాయి ఎగిరిపోతాయి గలగలగా ఎగిరిపోతుంటాయి అవునా అంటే మన వంటి మీద ఉన్నటువంటి పాపాలు పక్షులే పక్షుల రూపంలో ఎగిరిపోతూ ఉంటాయి రెండోసారి గంట కొడితే మన మనసు ద్వారా చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయి మూడోసారి గంట కొట్టడం ద్వారా చేసిన పాపాలు పోయిన తర్వాత ఏమవుతాం మనం మంచి వాళ్ళం అవుతాం కదా ఆ భక్తి భావన నింపుకోవడం కోసమే మూడోసారి గంట కొడతాం తాడనం అంటారు దీన్ని గంట తాడనం అంటారు కాబట్టి సార్లు గంట కొట్టాలి ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు గంట కొట్టాలి అంతమించి ఎక్కువసార్లు కొడితే పుణ్యం వస్తుందంటే లేదు చేసింది మొత్తం గ్యారంటీ భగవంతుడికి డిస్టర్బ్ అవుతుంటాడు పక్కన ఉన్న భక్తులు డిస్టర్బ్ అవుతుంటారు గుళ్ళో పూజారి హారతిచ్చేటప్పుడు కూడా బయట గంటలు కొడుతుంటారు చాలామంది అవునండి అవునా వీడి ధ్యాస గంట మీద ఉంటుందో తెలియదు భగవంతుడు హారతి మీద ఉంటుందో తెలియదు హారతి చూడాలి కదా తప్పనిసరిగా ఏంటి ఇప్పుడు ఇప్పుడు అంటే లైట్లు ఇవన్నీ వచ్చినాయి పూర్వకాలంలో లైట్లు లేవు కదా చీకటిలో ఉండేటువంటి వాడు భగవంతుడు లోపల గర్భాలయంలో తల్లి గర్భం ఎలా చీకటిగా ఉంటుందో లోపల గర్భాలయం కూడా అంతే చీకటిగా ఉంటుంది అందుకనే దీపాలు పెట్టేవాడు ఆ దీపపు కాంతిలో కూడా కనపడకపోతేనే హారతిస్తూ ఉంటాం మనం మంగళహారతి ఇస్తూ ఉంటాం దీంట్లో కూడా ఏంటి కర్పూరం ఎలా అయితే భగవంతుడి సేవలో కరిగిపోతుందో మనం కూడా అలానే భగవంతుడి సేవలో కైంకర్యాల్లో మనం కూడా కరిగిపోవాలి అని చెప్పడమే కర్పూర హారతి యొక్క పరమార్థం ఇది చాలామంది దృష్టి తీసేశారు దృష్టి తీసేశారు దాన్ని మనం అద్దుకోకూడదు ఇవన్నీ అవునండి చాలాసార్లు వింటూ ఉంటాం దేవునికి హారతి ఇచ్చిన తర్వాత కళ్ళకు అద్దుకోకూడదు అని చెప్పి మాటమ్మ భగవంతుడి ఇస్తున్నది దానికి అర్థం అదే ఇంకోటి కూడా ఏంటంటే చూ చూడండి మనం కనీసం రోజులో ఒకసారో నెల నెలకు ఒకసారో వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్తాం కర్పూరంలో ఉండేటువంటి సుగంధ ప పరిమళం ఏదైతే ఉంటుందో తద్వారా వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కొంతగా మరి ఎక్కువగా తీసుకొని మనం పీలుస్తూ కూర్చోమని కాదు నేను చెప్తోంది ఒక్కసారి మనం హార తీసుకున్నప్పుడు ఆ పొగ ఏదైతే మనకి ఒంటి మీద అద్దుతుందో లోపల ఉండేటువంటి కొన్ని సూక్ష్మ క్రిములు కూడా చని చనిపోతాయి దానివల్ల ఆ పొగ పీల్చడం ద్వారా దాన్ని మన ధర్మంలో ఏం చెప్పారు అంటే దీపారాధన నుంచి వచ్చేటువంటి పొగ కానీ హారతి ద్వారా వచ్చేటువంటి పొగని కానీ మన దేవుడికి హారతి ఇస్తాం కదా ఆ హారతి పొగని పీల్చుకొని యమధర్మరాజు సంతృప్తి పడి పక్కకి వెళ్ళిపోతాడట మనం తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కూడా ఆ వాసన పీల్చి ఆ ప్రాణానికి సరిపోయేంత శక్తి ఆ హారతిలో ఉంటుంది కాబట్టి అది పీల్చేసి పక్క వెళ్ళిపోతాడట యమధర్మరాజు అంత గొప్పది హారతి దానికి దృష్టి తీసేసరి ఇలాంటి పేర్లు తప్పు అసలు అది తప్పనిసరిగా మంగళహారతి ఇచ్చేదే దానికోసం కర్పూరం ఎలా మొత్తం ఎరిగించిన తర్వాత కరిగిపోతుంటుంది కదా మనం కూడా భగవంతుడి కైంకర్యంలో అలా కరిగిపోవాలి అలా అంత మనస్ఫూర్తిగా భగవంతుడిని మనం ప్రార్థించాలి పూజించాలి అప్పుడు పరమార్థం ఉంటుంది అందుకని హారతి ఇస్తారు అయితే ఇప్పుడు హారతి కళ్ళకద్దుకుంటే ఏం కాదని కళ్ళకద్దుకోవాలి దాన్ని మరి ఏదో ఏదో సినిమాలో చూపించినట్టుగా ఇట్లా ఇట్లా పదిసార్లు అద్దుకోవాల్సిన పని లేదు ఒక్కసారి ఇట్లా తీసుకుని ఇట్లా అద్దుకోవాలి అలాగే అంతేగాని ఇట్ల ఇట్లా అంటూ కొంతమంది దీనివల్ల ఏదో మనకు గాలి వస్తుంది తప్పితే వేరే ఏం రాదు ఒక్కసారి భగవంతుడు హారత అట్లా తీసుకొని ఇలా కళ్ళగద్దుకుంటే ఎంత వెచ్చగా అంటే వాతావరణాన్ని కానివ్వండి అక్కడ ఉండేటువంటి వేరే రకమైనటువంటి ఆలోచనలు కానివ్వండి అన్నిటిని మార్చేటువంటి శక్తి ఒక కర్పూర హారతకు ఉంటుంది అవునా మరి మరి అట్లాంటప్పుడు అభిషేకం చేసే తీర్థం కూడా మరి దృష్టి స్నానం చేసేసాం దష్ట మొత్తం ఉంటుంది తీసి పక్కన పడేయాల్సిందేగా మరి అవునా కదా భగవంతుడికి అభిషేకం చేస్తాం పాలతో నెయ్యితో నీళ్లతో చేస్తాం అవి తీర్థంగా తీసుకుంటాం మరి అవి కూడా పనికిరావు కదా మరి తప్పు కదా మరి అది భగవంతుడికి ఇచ్చింది ఏదైనా సరే పరమేశ్వరుడి ప్రీతిగా ఇచ్చాం కాబట్టి మనస్ఫూర్తిగా ఇచ్చాం కాబట్టి అది మరలా ప్రసాదంగా స్వీకరించడం దాన్ని విధి విధానాలు హారతిని కళ్ళకత్తుకుంటాం పుష్పాన్ని సమర్పిస్తాం తీర్థాన్ని స్వీకరిస్తాం ఒక్కో రకమైనటువంటి భక్తి విధానాలు మారుతున్నాయి కానీ ఇదంతా కూడా మన శరీరంలో కావలసినటువంటి ఔషధీ గుణాలు పెంచడం కోసం చేసేటువంటి ప్రక్రియలే ఇవన్నీ కూడా దేవాలయంలోకి వెళ్తే మనం చేసేటువంటి తీర్థం తీర్థంలో కూడా అన్ని సుగంధ ద్రవ్యాలు వేస్తూ ఉంటారు తీర్థం పులి తయారు చేస్తుంటారు ఇలాచి లవంగాలు జాజికాయ జాపత్రి ఇవన్నీ వేసి ఒక పౌడర్ తయారు చేసి స్వామివారికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకొచ్చి నీళ్లు మనకి ఇస్తుంటారు వాటి ద్వారా మన డైజెషన్ సిస్టమ్ ఎంత బాగుంటుంది అవునా ప్రసాదాలు కూడా చూడండి దద్దోజనం కడుపును చల్లగా వస్తుంది మనస్సుకి సంతోషం కలగా అంటే చక్ర పొంగలి పెడతాం అవునా పులిహోర మితంగా అమితంగా కాదు మితంగా తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అట్లా కట్టె పొంగలి మిరియాలతో చేస్తారు చల్లగా ఉండేటువంటి శరీరాన్ని వేడి చేస్తూ ఉంటుంది అంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదంలో కూడా సైన్స్ ఉంది సైంటిఫిక్ రీజన్స్ తో తయారు చేసినటువంటి పదార్థాలే ఇవి తెలుసుకుంటే మనం చక్కగా ప్రసాదం లాగా స్వీకరిస్తాం మన శరీరానికి దోహదపడుతుంది కాబట్టి మన ఆరోగ్యానికి దోహదపడుతుంది కాబట్టి భక్తితో స్వీకరించడం వల్ల భగవంతుడు అనుగ్రహం ఉంటుంది మనకు తగినటువంటి అన్ని ఔషధీ గుణాలు కూడా మన ఒంట్లోకి వస్తూ ఉంటాయి అవునండి గురువు గారు తల రాతని ఎవరు మార్చలేరు దేవుడు రాసేసాడు ఫస్ట్ అని అంటారు కానీ ఇప్పుడు చాలా మంది అంటున్నారు తలరాతని మనకు మనమే పూజలు చేస్తూ మార్చుకోవచ్చు అని అది నిజమేనా అండి మరి గొప్ప ప్రశ్న నాన్న అంటే నిజంగా ఇది అర్థం కావాలంటే మంచిగా ఆలోచించాలి అంటే మనం చెప్పేటువంటి మాటలు కూడా స్పష్టంగా వినాలి వాళ్ళు వింటే తప్పనిసరిగా అర్థమవుతుంది ఇప్పుడు భక్త మార్కండేయుడు ఆయన ఆయుష్ ప్రమాణం ఎంత పదహారు సంవత్సరాలు అవునా అవునండి మరి ఇప్పుడు మనం చిరంజీవులు ఎవరు పేరు చెబుతాం మార్కండేయుడు పేరు చెప్తాం మగపిల్లవాళ్ళకి మొలతాడు కడతారు కదా పుట్టినప్పుడు అవునండి అశ్వత్థామ బలవ్యాసో అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది దాంట్లో మార్కండేయుడు కూడా ఉంటాడు ఈ చిరంజీవి సప్త చిరంజీవులు అంటారు ఏడుగురు చిరంజీవులు ఉంటారు ఈ ఏడుగురు చిరంజీవుల పేర్లు చెప్పి మొలతాడు కట్టే దేనికి అంటే సప్త అయితే చిరంజీవి నహా వీడు కూడా చిరంజీవిగా ఉండుగా కా అని చెప్తాం అంటే అంత గొప్ప భక్తుడు మార్కండేయుడు ఆయన దేని ద్వారా మార్చుకున్నాడు ఆయన తలరాతని భక్తి ద్వారానే కదా సాక్షాత్ పరమేశ్వరుని కౌగిలించుకొని యమధర్మరాజు వస్తే వదలలేదు యమభాస్ శివుడికి దగ్గర శివుడు ఊరుకుంటాడా ఊరుకోడు ఏం చేశాడు యముడే వెనక్కి పంపించేశాడు మరి సతీ సావిత్రి ఆయన చనిపోయాడు భక్త భర్త ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోయాడు యమధర్మరాజు ఆవిడ పద భక్తితో తెచ్చుకుందా లేదా ప్రాతిపతికి తెచ్చుకుందా లేదా అంటే ఇక్కడ చాలామంది పూజలు చేస్తాం నోములు చేస్తాం వ్రతాలు చేస్తాం యాగాలు చేస్తాం యజ్ఞాలు చేస్తాం జపాలు చేయిస్తుంటాం పూజలు ఇవన్నీ చేయిస్తుంటాం మన తలరాత ముందుగానే రాశాడు కదా మరి అది ఎట్లా మారుతుంది అనేటువంటిది చాలా మందికి ఉండేటువంటి ప్రశ్న ఇప్పుడు నేనున్నానన్న నాకు హెల్త్ బాగాలేదు భగవంతుడు నా ఇంతే రాశాడని చెప్పి కూర్చుంటానా హాస్పిటల్కి వెళ్తానా హాస్పిటల్కి వెళ్తారు ఎందుకు వెళ్ళాలి భగవంతుడు ఇంతే రాశాడు కదా వెళ్ళొద్దు ఇక్కడే కూర్చోవాలి కదా కదా కానీ హాస్పిటల్కి వెళ్తానా లేదా హాస్పిటల్కి వెళ్ళడం ద్వారా బతుకుతాను కదా అవునండి తప్పనిసరిగా ఇక్కడ ఏంటంటే మనం చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో మనం చేయాలి తప్పనిసరిగా భగవంతుడు ఈ జపం ద్వారా ఈ యాగం ద్వారా ఈ హోమం ద్వారా ఈ పూజ ద్వారా ఈ నామస్మరణ ద్వారా నీ జీవితాన్ని మార్చేటువంటి శక్తి నీ జీవితంలో బ్రహ్మరాతలో ముందుగానే రాసి ఉంటాడు ఈ పూజ నీ రాత మారుతుంది ఈ పూజ చేసేటువంటి శక్తి నీకు ఇవ్వటం కూడా బ్రహ్మే రాసి ఉంటాడు తప్పనిసరిగా కాబట్టే నువ్వు చేస్తావు లేకపోతే నువ్వెవరు చేయడానికి నేనెవరు చేయించడానికి అవునా కాదా ఇప్పుడు ఒక పండితు పండితుల దగ్గరికి వెళ్తాడు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అమ్మాయి ఈ గ్రహాలు బాగాలేదమ్మా ఈ గ్రహాలు జపం అమ్మా గ్రహాలు జపం చేయించుకుంటే ఆయుష్ మారుతుందా అండి ఈ గ్రహ జపం ద్వారా నీ ఆయుష్ మారాలి అని చెప్పి బ్రహ్మదేవుడు ముందుగా రాసి ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళావు ఆయన సూచించాడు చేయించుకున్నావు నీ జాతకం మారింది ఆయన చేయడం ద్వారా మారలేదు భగవంతుడు రాశాడు ముందుగానే ఈ పూజల ద్వారా ఈ నోముల ద్వారా ఈ యాగాల ద్వారా ఈ నామస్మరణ ద్వారా ఈ జపం ద్వారా నీ జీవితం మారబోతుంది కాబట్టి ఇవి చేస్తే మారుతుంది ఇది చేయడమా చేయబడమా అనేది మనకు అనుమానం అర్థమైందని చెప్పింది మీకు అర్థమైందండి తప్పనిసరిగా మన జీవితంలో ముందుగా రాసి పెట్టుంటుంది ఈ పూజ ద్వారానే వీడి ఆయుష్ పెరుగుతుంది మనం అంత ముందు చెప్పుకున్నాం షష్టి పూర్తి ఇవన్నీ కూడా అవునా ఇవన్నీ కూడా ఏంటి ఇవన్నీ చేయమని చెప్తుంది కదా శాస్త్రం చెప్తుంది కదా మరి చేస్తే దాని ఫలితాన్ని అనుభవించవచ్చు అన్నాన్ని చూస్తే కాదు కదా తింటేనే ఆకలి తీరుతుంది దాని టేస్ట్ తెలియాలంటే తినాలి తిన తర్వాత టేస్ట్ బాగుంటే తింటూనే ఉండాలి అలా అని చెప్పి అతిగా తినమని కాదు అతి భక్తి కూడా ప్రమాదమే చెప్తున్నా ఇప్పుడు నేను చేయాల్సినటువంటి ఉద్యోగం మానేసి భక్తిగా దేవుడి దగ్గర కూర్చుంటానంటే నా ఉద్యోగం ఎవరు చేస్తారు నా భార్య పిల్లలను ఎవరు పోషిస్తారు నాకు కావలసిన సౌకర్యాలు ఎవరిస్తారు మన పని మనం చేసుకుంటూ మన మానవ ధర్మాన్ని మనం చేసుకుంటూ భగవంతుడి నామస్మరణ చేయడం ద్వారా తప్పనిసరిగా విపత్తుల నుంచి దూరం అవ్వచ్చు బయటపడవచ్చు గురువుగారు ఒక చిన్న డౌట్ ఉందండి చాలా మంది ఇప్పుడు ఇంట్లో ఉంటారు పనులు చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్క రోజు లేట్ అయిందనేసి పన్నెండింటికి అలా దీపం పెడుతుంటారు కదా దేవునికి అలా పెట్టడం వల్ల మంచి జరుగుతుందా లేకపోతే ఏమైనా చెడు జరుగుతుందా మొట్టమొదటిగా భగవంతుడు శాడిస్ట్ అయితే కాదు మనమేదో తప్పు చేసాం ఏదో కక్ష సాధింపు చర్య చేయడానికి కానీ ప్రతి ఒక్కదానికి నియమం నియమం అనేది ఉంది కదా నాన్న నియమం అనేది ఉంది నువ్వు పొద్దున్నేం బ్రష్ చేసుకోకుండా మొత్తం భోజనం చేసి రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకుంటావా లేదండి మరి నీకు నువ్వు మాత్రం ఆపుకోవు భగవంతుడికి ఎందుకు ఆపుతావు మరి ఎన్ని పనులు ఉన్నా భగవంతుడు మన ఇంట్లో ప్రశాంతవదనంతో సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం మన పిల్లలు మన కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది అవునా అలాంటిది భగవంతుడు చేసే భగవంతుడికి చేసేటువంటి దాంట్లో నిర్లక్ష్యం అనేది చూపించకూడదు కదా అక్కడే చూపి కనబడుతుంది భగవంతుడి మనం ఎంత భక్తులతో చేస్తున్నామనేది మరి ఇంట్లో కుదరదు అంటే నువ్వు నిజంగానే నీకేమన్నా పని ఉంటే ఒక నాలుగింటికి ఫ్లైట్ ఉంది నాన్న రెండింటికి లేస్తావా లేదా ఒంటి గంటకి లేస్తావా లేదా నువ్వు లేచి ఫ్లైట్ టైం కంటే రెండు రోజులు రెండు గంటల ముందు వెళ్ళి నువ్వు రిపోర్టింగ్ ఇస్తావా లేదా మరి దానికైతే వెళ్తున్నావు మరి భగవంతుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు నువ్వు చేయకూడదు కదా అంటే ఈయన బాగుంటే నువ్వు వెళ్ళి ఫ్లైట్ బాగుంటుంది టైంకి వెళ్తావు ఫ్లైట్ కూడా కరెక్ట్ గమ్యానికి చేరుతుంది అదంతా నమ్ముతున్నప్పుడు భగవంతుడు దయ నేను వచ్చేసానమ్మా ఇవాళ యాత్ర బాగుంది అనుకునేటువంటి విశ్వాసం నీకున్నప్పుడు ఆ విశ్వాసాన్ని చూపించడంలో ఎందుకు నువ్వు లోపిస్తున్నావు లోపం ఎందుకు చేస్తున్నావు తప్పు కదా కాబట్టి పొద్దున్నే దీపారాధన చేయవలసినటువంటి విధానం ఏదైతే ఉందో అంటే ఇక్కడ అదేనమ్మా చెప్తున్నా కాలమాన పరిస్థితుల్లో ఎంత మారుతున్నా నీ తల్లిని తల్లి నేర్పిస్తున్నావు తండ్రిని తండ్రి పిలుస్తున్నావు తమ్ముడిని తమ్ముడిని నేర్పిస్తున్నావు చెల్లిని చెల్లె నేర్పిస్తున్నావు అలానే భగవంతుడిని భగవంతుడు అనిపిస్తావు భగవంతుడికి ఏది ఎక్కడ చేయాలో అలానే చేయాలి ఇప్పుడు మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారు ఇంట్లో భగవంతుడు కూడా అలానే చూసుకుంటే అది ఒక బాధ్యత ఇవి ఇంకా బాధ్యత అది ఇంకా భక్తి అవునా భక్తి అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కదా భక్తి అయినటువంటి బాధ్యత ఎక్కువగా ఉంటుంది నిజంగా అంటే ఒక మాట చెప్తానమ్మా ఒక మనిషి నిత్యం పన్నెండున్నర గంటలకు భోజనం చేయాలి అని చెప్పి ఎవరైనా చెప్తారా లేదండి మన మైండ్ చెప్తూ ఉంటుంది ఇక్కడ ఆకలిసింది మన మైండ్ చెప్తూ ఉంటుంది తినాలి ఏదో ఒకటి తినాలి తినాలి అని అదేంటి ఒక అలవాటు అలవాటు అవునా రాత్రి పన్నెండున్నర వంటి గంట వరకు మహా అయితే మెడుకుంటావు వంటి గంట పడుకుంటావు లేదా నిద్ర వస్తుందని ఎవరు చెప్తున్నారు మైండ్ చెప్తుందా లేదా ఎదురబోతున్నావా లేదా అలాగే చాలామంది వ్యసనాలు అంటాం కదా వ్యసనాలంటే డ్రింక్ చేయటం స్మోక్ చేయటం లేదంటే ఏదైనా తినటం ఏదైనా తిరగటం ఇవన్నీ వ్యసనాలనుకుంటారు నా దృష్టిలో దేవుడి పూజ అంత వ్యసనం ఇంకా ప్రపంచానికి ఒకటి ఎక్కడ ఉంది మీరు అందుకని మనం అయ్యప్ప స్వామి మాలలు ఇవన్నీ వేసుంటారు చూడండి నలభై ఐదు రోజులు మన హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే ఒక నలభై ఐదు రోజుల పాటు ఒక మనిషి నిత్యం దినచర్య ఏ విధంగా అయితే ఉంటుందో నలభై ఆరో రోజు కూడా అదే విధంగా కంటిన్యూ అయిపోతాడు ఏంటి అది వ్యసనానికి అలవాటు పడ్డాడు అన్నిటికంటే గొప్ప వ్యసనం ఏంటంటే దైవభక్తి ఏ దాంట్లో మునిగిపోయా ఉంటే మనకి ఏమీ పట్టవు నిజంగా ఒక రోజు పూజ చేయటం అలవాటు అయింది అనుకోండి ఆ ఆటోమేటిక్గా అదే పూ ఆ టైంకి మనం పూర్తి చేయకపోతే మన మనసంతా అంతా కల్లోలం అంతా ఏదో వంద కోట్ల రూపాయలు ఎవరు మన దగ్గర నుంచి వచ్చి ఆస్తి తీసుకుపోయినట్టే ఉంటుంది తీసుకుపోయినంత బాధ ఉండదేమో ఇది లేకపోతే మాత్రం ఆ రోజంతా దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్ చూపిస్తుంది మనకి అవునా ఒక ముష్టివాడు రాజుగారు ఈ కథ కూడా చెప్పుకున్నామో లేదో నాకు తెలియదు ఒక రాజుగారి దగ్గర ఒక ముష్టివాడు రోజు అడుకు రావడానికి అడుకోడానికి భోజనానికి వస్తున్నట్టు రాత్రి ఎనిమిది గంటలకి రాజ్య పరిపాలన అంతా అయిపోతుంది కదా ఎనిమిది గంటలకేముండదు కదా రాజుగారి విశ్రాంతి తీసుకుంటుంటారు అయ్యా భవతి భిక్షాందేహి భవాన్ భిక్షాందేహి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు రాజుగారు ఏ వదిలేసే అని చెప్పి వదిలేసాడు కానీ ఈ బిచ్చగాడు మాత్రం ప్రతిరోజు ఎనిమిది గంటలకు రావడం భవాన్ భిక్షాందేహి అనడం ఈయన పెట్టకపోవడం కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంది గడుస్తూ ఉంటే ఈ రాజుగారికి అనిపించింది అరే ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాడు పాపం వీడికి ఏదైనా ఇద్దాం అని చెప్పి ఒకరోజు భోజనం పెట్టడం అలవాటు చేశాడు రెండో రోజు పెట్టాడు మూడో రోజు పెట్టాడు నాలుగో రోజు పెట్టాడు అలా కొన్ని సంవత్సరాల పాటు పెడుతూ ఉన్నాడు ప్రతిరోజు ఎనిమిది గంటలకు వీడు రావడం ఈయన భోజనం పెట్టడం ఇలా జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత ఈ రాజుగారు ఏడు యాభై నుంచే రెడీగా అన్నం పట్టుకొని వాడు వస్తాడు పెట్టాలి పెట్టకపోతే ఎట్లా ఒక అలవాటుగా అయిపోయింది ఎనిమిదింటికి రాగానే భోజనం పెడుతున్నాడు అయిపోయింది కొన్ని రోజుల తర్వాత మిష్టివాడు రావడం మానేశాడు ఎనిమిది అయింది అవుతుంది తొమ్మిది అవుతుంది రావట్లేదు రాజుగారికి లోపల 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 బాధ దుఃఖం తన్నుకొస్తుంది అరే రోజు వస్తున్నటువంటి వాడు ఎందుకు రావట్లేదా ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదా అని వీడు ఎక్కడున్నాడా అని చెప్పి అన్నాన్ని తీసుకొని అంతా వెతుక్కుంటూ వాడి దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టి వచ్చాడు అంటే భగవంతుడికి ఒక సమయం అలవాటు చేస్తే ఏమవుతుంది మనం భగవంతుడి దృష్టి కూడా మన మీద అలానే ఉంటుంది రాజుగారి దృష్టి కొన్ని రోజులు మారిందా లేదా అలవాటు పడి చివరికి వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడా లేదా అలానే భగవంతుడు కూడా ఒక సమయం అనేది సమయ పాలన అనేది కూడా మనం అలవాటు చేస్తే తప్పనిసరిగా భగవంతుడు దృష్టి ఆ సమయానికి మన మీద ఉంటుందని చెప్పడానికి ఒక నిదర్శనం కాబట్టి ప్రతిరోజు పన్నెండు గంటలకు మిట్ట మధ్యాహ్నం చేసేటువంటి వాటిని మనం పితృ నాన్న పన్నెండు గంటలకి అపరాహ్న సమయం అంటాం అపరాహ సమయానికి ఏ కార్యాలు చేస్తాం పితృకార్యాలు తద్దినాలు పెట్టడం మాసికాలు పెట్టడం ఇట్లాంటివి చేస్తాం ఏ సమయంలో ఏం చేయాలో చేయాలి కదా మరి తప్పనిసరిగా భగవంతుడికి ఉదయం కనీసం తొమ్మిది గంటల లోపల దీపారాధన చేసుకోవడం అనేది పరమోత్కృష్టమైనటువంటి మార్గం